मेलको राधा कृष्ण मेलको राधा नलुगुरु मेलको रेवाड़ा मम मेलको वेरा मेलको राधा कृष्ण मेलको राधा नलुगुरु मेलको रेवाड़ा मम मेलको वेरा मेलको राधा मेलुकुने उन्नाम हमेशा मेलुकुने उन्नाम नलुगुरी मेलु कौसमे तिरिकूड़ा मेलुकुने उन्नाम खबरदार मेलुकुने उन्नाम हमेशा मेलुकुने उन्नाम नलुगुरी मेलु कौसमे तिरिकूड़ा मेलुकुने उन्नाम मेलुकुने उन्नाम దొరకదు ధర్మానికేమో మొద్దు నిద్దరా దేవుడికా తీరికేదిరా అందుకే మనం పుట్ట తొడగొట్ట అందుకే మనం పుట్ట తొడగొట్ట అన్యాయాన్ని తాబబాదే డ్యూటీ చేపట్ట ముందు నా బంగారు తల్లి ఆ తర్వాతే నా పెళ్లి దాని పెళ్లి చూపో నీ వలస నాకేం నచ్చటం లేదు దాని టీ కుట్లో చొక్క ఈ వల్ల కట్లో పక్క ఓళ్ళాన్ సెలెమా ఓళ్ళాన్ వల్లకట్నలా తేలిగ్గా తీసిపారేక నేనుండే ఆయుసుఖం కేడా ఉండవమ్మా వాదాలు పోట్లాట్లు పగలు ఉండవు పొగలు సైలెన్స్లు తెవాలి కదా ఒరకు కూడా పెట్టవు మాటర్స్ తీరు ఈ నారాయణ ఉన్నాడా వద్దురా రౌడీ రంగడి తోలికి వెళ్ళొద్దురా అన్నాను బుసగొట్టి తొడగొట్టాడు ఆ రౌడీ రంగడికి చెప్పా నారాయణ ఉట్టి ఎర్రినాయలరా నేను చేయొద్దు అని ఆడిన్నాడు కాదు ఆడు ఈయన్ని చంపాడు వీడు తొంగున్నాడు ఈడన్నా ఆయన్ని చంపాడు ఆడు తొంగున్నాడు నేను చెప్పా మనం బుసగొట్టి భయపెట్టాలి తప్ప కాటేసి సంపరాదురా సంపి సాధించేది మనసావేరా అని చెప్పా మాట ఇల్ల ఈడన్నా ఆయన చంపాడా ఆడికి ఈడి బామర్తి జలగణం ఏర్పాటు చేశాడు ఈడి మాంగారు ఆడికి లారీగణం ఏర్పాటు చేసేసి రుణం తీర్చేసుకున్నాడు ఆడు బతికి సావాలా జడ్జి గారు ఊరేయించారు చివరకు మిగిలిందేమిటి సైలెన్స్ నలుగురు నాయాళ్ళు గుర్రు పెట్టకుండా బుసలు కొట్టకుండా సేవభావంతో ఒకే చోట తొంగున్నారు కోపాలు లేవు తాపాలు లేవు బతికుండగా పచ్చగడ్డి వేస్తే బగ్గున మంటలేసేది ఇప్పుడు ఎండుగడ్డి మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్లేసినా నిప్పు రాజుకోదు తడి సప్పుడు లేదు
అమ్మడు అది కథ నీ కథలన్నీ ఇంటికి వచ్చి తాతగారికి చెప్పు యాదవ కథలు చెప్పాక యాదవ కథలని ఒరే కిట్టయ్య రెక్కాడితే గాని డొక్కాడని గతిపెట్టి ఈ వయసులో ఇంకా ఎన్నాళ్ళు సావమంటావురా నేను బతికుండగానే దీని బరువు దించుకున్నావురా దీన్ను అయ్యక కట్టబెట్టరా ఆ పని మీదే ఉండ తాత పది వేలెట్టి చక్కటి బావగారిని తీసుకొచ్చి జామ జామను చెల్లి పెళ్లి చేసేత్త ఊరు వాడ టాపు లేచిపోయేలా బ్యాండు గిండు పెట్టి పందిరేసి నోరుమైరా సన్నాసి ఎన్నిసార్లు చెబుతావు యాదవ కథలు ఇంటెద్ద గట్టే దిక్కు లేదు ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించి క్యాంప్ వెళ్ళిపోతావు ఆ మోటార్ సైకిల్ మీద తిరిగే బేబీ గాడు నా మీద సవారీ చేస్తాడా పిల్లలతో జగచక్కలాడతాడా మమ్మల్ని జైలు కంపిస్తానంటున్నాడు బేబీ గాడా తొడగొట్టకన్నా తాత ఊరికినే అన్నాడు ఆ బేబీ గడి తాయలకే రాడు ఆడికి నువ్వంటే అడలు కదా అవునరా మా ఆట వరుస కన్నా సంగతి చూద్దామని ఊరుకో ఊరుకో మళ్ళీ తొడగొట్టి నా ప్రాణాల మీదకి దాకు నమస్కారం సర్లే తాత ఆయన చేయలే ఇప్పుడే వస్తా ఇప్పుడే కదరా ఇంటికి వచ్చావు ఇంతలోనే కచ్చి గంజైన దాక్కుండా ఏడన్నట్టు వచ్చేస్తాగా సలాం మార్నింగ్ ఎడ్డగారు ఏంటి ప్రాణాలకు వచ్చారు దారి తప్పారా లేకపోతే ఈ పేటలు ఎవడన్నాయేదన్నా ఈ పేటల వాళ్ళంతా నీలాంటి పెద్ద మనుషులే కదరా ఇక్కడ కందుల కృష్ణావతారం గారని ఓ పెద్ద షావుకారు గారు ఉన్నారు కదా ఆయనకు దండం పెట్టి దసరా మామూలు పుచ్చుకుందామని వచ్చాం పోండి సారా ఏంటి సత్తాలు రాష్ట్రం నేనేం చేశావరా నేను చేశావరా నేనా నేనేం చేశాను ఆ పెద్ద మనిషిని సాగు కొట్టావు కదరా వాళ్ళంతా ఎవరు అనుకున్నావు చాలా పెద్దోళ్ళు మినిస్టర్లు తాలూకు సరే సరే మనకంటే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ తప్పెవరిదైనా చిత్తం మనకేనంటారు వాదలనంటారు అలా కానివ్వండి రండి టీ తాగిపోదాం అదేం కుదరదు రండి సార్ మళ్ళీ ఎన్నాళ్ళకో మందే టీ షాపు స్పెషాలిటీ మసాల్ గారి కలిపి లాగితే నా సామిరంగా రండి చెప్తానా అబ్బా తినకపోయినా నీతో పై అంటే పైవే పాతికే నిమిషాలు కమాన్ కమాన్ గౌరీ దొరగాలకు నాలుగు మసాల గారా రెండు స్పెషాలిటీ అరువు లేదు పాత బాకీ మొత్తం కొత్త బిల్లు అడ్వాన్స్ కట్టు కట్నం ఖాతాలో రాసుకుని తగ్గించుకో అమ్మారు కూర్చోండి సార్ ఏంటే రెడ్డి గారు కానిస్టేబుల్ గారు వాళ్ళ ముందు నా పరుగు తీస్తావా మళ్ళీ దీనికా మొదలెచ్చిపోడా లేదుగా జైలంటే సిగ్గెందుకే అక్కడ రాజులు వస్తారు మాజీ మంత్రులు వస్తారు రైతులు వస్తారు కూలీలు వస్తారు నల్ల డబ్బు సాహుకారులు వస్తారు మొన్న మధ్య పోలీసులు కూడా వచ్చారు ఎందుకో తెలుసా స్ట్రైక్ అంట ఆడే మూసేశారు నీకు సిగ్గు కాదు నాకు బుద్ధి లేదు నీ ఎంట పడ్డానికి కూర్చోండి 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 కూర్చోండ్రా కూర్చోండ్రా గుడ్ మార్నింగ్ సార్ మన పేరు చెప్తే పేరు పేడంతా హడు ఏ గౌరీ ఇంకో రెండు జతల గారులు జోరుగా ఏడిగా ఇక చాలరా భక్తి రోజులు ఎటైతే చచ్చిపోతావా ఈ పాలు మా తాత జోలికి వెళ్ళినా వెళ్ళిని కన్నెత్తి చూసినా
ఇదే నీకు ఆఖరి వార్నింగ్ హాయిగా స్నానం చేసి మాసిన బట్టలు ఉతికేసి వచ్చేసాం మనం రెడీ మనం రెడీయే పదండి పోదాం ఏ గౌరీ ఏడున్నట్టు చెత్తలే బెంగెట్టుకోకు చాలు చాలే ముద్రించా ఏళ్ళు అక్కడే సెటిల్మెంట్ అయిపో నాకే మధ్యన ముద్దాయి పేరు తాము తెలనట్టు కందులు గిట్ట అవుతారం వయసు కాసింత అటు ఇటుగా అదే వయసు గంట గంటకి పెరుగుద్దేటి తండ్రి పేరు స్వర్గలోకం లేట్ అప్పలస్వామి అడ్రస్ సగం రోజులు జైలుపేట మిగతా సగం వల్లకాడు తాడిపాలను రెండో లేరు గుర్తులు సరా మామూలే కొత్త గుర్తులేం లేవు అడగంద పుట్టు మొత్తం ఈ మీద ఘాటు లోపల దోషే తాటి గారు కొందరు కెత్త చంపేశాడు ఆయన కొట్టులో దోసి ఊరేంచేయండి ఏది మనకిష్ట అరే పొడి చంపైపోయాడు కానీ మా అమ్మ కడుపు చల్లగుండి ఏంట్రా పరగడుపు కథలో ఎప్పుడు రా కొట్టాడు ఇయ్యాల ఇందాకే తమకు నేను సలాం కొట్టాను ఆడు నేను సాగు కొట్టాడు విన్నావా కిస్తయ్యా నువ్వంట వీణంట కొట్టేవంట ఎప్పుడంట మనం నీ కొట్టులో టీ తాగాను చూడు అప్పుడంట ఆడు మీకే మస్కా ఎత్తుంటే ఇక నాలాంటి బక్కాల సంగతి ఏంటి సార్ తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నందుకు ఇతను కూడా లోపల వచ్చే అమ్ము ఆడి కదా పోదు సార్ నీకు వేరే గది కట్టిందమంటావా అది కాదు సార్ ఆడు తొడ మీద తాళం ఎత్తాను సార్ ఆడు తొడ ఆడు ఇష్టం తాళం వేసుకుంటాడు తందాన్ని పాడుకుంటాడు నీకెందుకు మీకు తెలియదు సార్ ఆడు తాళం వేసాడంటే భూకంపమే నా కేసు సార్ ఆడే కాదు నన్ను ఎవరో కొట్టలేదు నన్ను వదిలేను సార్ నేను పోతాను ఒంటి మీద దెబ్బ పడకుండా నిజం చెప్పింది చూసావా ఎన్నయ్యనంటే ఊరికయ్యా అంతే కదా ధనవంతులం అన్న పగలు ఆ పైన పలుకుబడి ఉందన్న ధీమ అంతకు మించి బ్రాందీ విస్కీలు తాగిన నిషా తిక్క ఉద్రేకం ఇవ్వరాన ఇంకేం చెప్పను అసలే కూతి అందులో కళ్ళు తాగింది ఆ పైన ఎలక్షన్కు నిలబడిందన్న సామెతగా ఆ ధనికులు నలుగురు కలిసి తాగిన తిక్కలో చెలరేగారు కుక్కలకు విసిరే రొట్టి ముక్కలను మా కుక్కటి వేయనే బతిమాలుతూ అడిగిన ఇద్దరు పసిబిడ్డలను కొట్టబోయారు అంతలో ముద్దాయి కృష్ణ అమాయకంగా అయ్యో పాపం అని అడ్డుపడితే అతన్ని చావబాది కోర్టుకెక్కారు ఇది ఘోరం అన్యాయం అలాంటి ఏమిటా పిచ్చి కేకలు కోర్టు ధిక్కారం కింద వేరే శిక్ష పడుతుంది వేరే శిక్ష కాదు ఉరి శిక్ష వేసినా సరే నేను ఎదురు చెప్పక మాను అంటే నీ తరఫున వాదించే వకీలు అబద్ధం చెబుతున్నట్ట తెలుసో తెలియకో ఆ పనే చెప్తున్నారండి వకీల్ గారు అంటే అదే నా మీద కేసేసిన నన్ను కొట్టలేదండి అది నాకు ఇన్సాల్ట్ పరువు నట్టం నేనే అలా తాగొట్టానండి అసలు వాళ్ళు సారాయి బ్యాండిల్ తాగలేదండి కలర్ సోడాలే భయంతో ఉడికి సచ్చేవాణ్ణి నిద్రవుతున్నోణ్ణి తాగి తందనాలు ఆడుతున్నోణ్ణి ఆడాలని సంపరాదు తన్నరాదు అని శ్రీకృష్ణదేవుడు చెప్పాడు కదండి వాళ్ళ కలర్ సోడలు తాగిన పొగర్లోనే ఎదవ మాట్లాడి ఎదవ పాపాన్ని కొడుగట్టారు అందుకే సావు కొట్టాను నీకు అధికారం లేదు దోషుల్ని పట్టుకోవటానికి పోలీసులున్నారు దండించడానికి కోర్టులు ఉన్నాయండి ఉండబట్టేగా నేను మీ ముందుకొచ్చా నేను చదువుకోనోణ్ణి దీనికి జవాబు చెప్పండి నేనున్నాను పోనీ నేను కాదు మీరే ఉన్నారు ఓ దిక్కుమాలిన చోట ఓ ఆడకూతుర్ని ఓ బలిసిన రౌడి బలవంతం చేస్తున్నాడు అప్పుడు మీరేం చేస్తారు అడ్డుపడే నాలుగు తంతారా పోలీసులకు ఫోన్ చేస్తారా కోర్టుకు అర్జీ పెడతారా ఈలోగా అక్కడ ఆడకూతురుగా తేమో దీని అవి అరుదుగా జరిగే ప్రత్యేక సందర్భాలు ఇలాంటి శాంపిల్స్ సాకులు చూపించి ప్రతివాడు చట్టాన్ని తనే అమలు జరిపేటట్టయితే శిక్ష తప్పదు అందుకే కదా సార్ తమరు ఎదుటికొచ్చి తలొగ్గాం మా వకీలే తేడాగా చెప్పినా నేను ఉన్నదన్నట్టు చెప్పేశా కదా నాకు దయాదాచిన్యాలు ఏం అవసరం లేదు మీ రూల్స్ ప్రకారం నా కోడా శిక్ష నాకు పడేయండి
చేతులారా చేసుకున్నాను, నన్ను వ్యతమం చేశాను, అనుభవించిన నెలల ఖైదు. లేకపోతే నీకు వాటా ఇస్తానా జైల్లో? అసలు నేను ఎందుకు కట్టుకున్నాను? అందంగా నిజం చెప్పి శిక్ష తగ్గెట్టావని నువ్వేమో అసహ్యంగా అబద్ధాలు చెప్పి కోపం వచ్చబోయావు. నా తల నేను కాసుకున్నాను. అబద్ధాలు చెప్పి కేసు గెలవటం మామూలే, నిజం చెప్పి గెలిస్తేనే గొప్ప. నా వాళ్ళే వద్ది, నేను జైలు నుంచి తిరిగి వచ్చేలాగా లాపుతకాలన్నీ తిరిగేసి ఆ దారులు చూడు. అప్పిగా మొన్నే కదరా బయటకు వచ్చింది నువ్వు. సీమ కూడా అపకారం తేలినంత పక్కండు గురు. మళ్ళీ జైలు ఎందుకు వేశారు నిన్న? ఓ పలుకుతాడు రోడ్డు మీద పడుంటే ఎందుకైనా పనికొస్తాదని పట్టుకెళ్ళాను గురు. పలుకుతాడా? పలుపుతాడు పట్టుకెళ్తే జైలేందిరా? అదేలే, ఆ పలుపుతాడు కాదు శివరావు, గౌడికి తగులుకొని ఉందంట, నేను చూసుకోలేదు. ఓ అదే కదా. అవును, నీకే ఊరేశారు గురు? రాజమందిరం. నీకు ఏలూరు. రాజమందిరం ఆడకపోయావా? కాలేదంటగా. చదువుకున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ వచ్చేస్తున్నారు జైలుకి. రద్దీ పెరిగిపోనాది. కానీ రాజమందిరం అయితే గోదావరి నీళ్లు హెల్త్కు మంచి. బిడిగిడి దొరకనుకో. ఈ గోదావరి నీళ్ళనా? కాకపోతే ఇది ఇష్టో జస్ట్ ఎట్టైనా ఇట్టి ఇట్టే ఎట్టే ఎట్టే. ఏంద్రా జైలు సెంటర్లు బదిలీలు మీ బాబు గారు సొమ్మైన మాట్లాడుకుంటున్నారు. నన్ను తోయకండి సారా. నేను ఎవరు అని పది మందిని పోషించడం కోసం త్యాగాలు చేసే బలిపశువులం. అజ్ఞానం కొద్దీ నేరాలు చేసి మేము జైలుకి వెళ్ళిపోతే మీ పోలీసులు ఎందుకండి? మీ పోలీస్ ఇండస్ట్రీ, లాయర్లు ఇండస్ట్రీ, కోర్టు ఇండస్ట్రీ, జైలు ఇండస్ట్రీ, ఇవన్నీ ఏం కావాలా? అసలు మీకు ఉద్యోగాలు ఉంటాయా అని. మేము ఎన్ని ఏళ్ళ లక్షల కుటుంబాలను పోషించి ఇలా కొవ్వొత్తులా కాలిపోతున్నామని, పెళ్లిళ్ళు మానేసి పెళ్ళిళ్ళని అనాథలుగా ఒగ్గేసి. అయ్యో బాబాయ్, అయితే మనం ఇంత గొప్పవాళ్ళం అన్నమాట. అవునరా, గొప్పవాళ్ళకై కట్టాలు జైళ్ళును. నా పేరెట్టుకున్న ఆ దేవుడు కూడా జైల్లోనే పుట్టాడు. అయితే ఆ దేవుడు కూడా మన దేశం అన్నమాట. స్వాగతం గురు మన జైల్లోకి. నువ్వు లేకుంటే లేదు మదా మనోళ్ళకి. వెల్కమ్ గురు వెల్కమ్, వెల్డన్ గురు వెల్డన్, వెల్కమ్ గురు వెల్కమ్, వెల్డన్ గురు వెల్డన్. జైలంటే ఏంటిర శిష్య 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 శిష్య, జాతకమిను కోరా బచ్చా 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 బచ్చా. జైలంటే ఏంటిర శిష్య శిష్య శిష్య, దాని జాతకం ఇనుకోరా బచ్చా 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 బచ్చా. వింటాం గురు వింటాం, వెల్కమ్ గురు వెల్కమ్. రమణి పసి కందుకు తల్లి కడుపే జైలురా, తప్ప తడుగుల పాపాయికి ఉయ్యాలేవో జైలురా. అల్లరి చిల్లరి పిల్లలకు డిస్కులేవో జైలురా. కర్మగాని ఉద్యోగం దొరికితే ఆఫీసేవో జైలురా. కటకటాల యువతలుంది మామూలు జైలురా, కటకటాల అవతలుంది అసలు సిసలు జైలురా. బెల్లి గొడవలో
పట్టవంటే పెయ్యామే ఓ జైలురా అంపెడు పిల్లలు పుట్టారంటే కాపురమే ఓ జైలురా కాటికి పోయే నాటికి కూడా కట్టిన పాడే జైలురా పుట్టుక నుంచి సచ్చేదాకా బతుకంతా ఓ జైలురా పెద్ద జైలురా అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మగారు వస్తున్నారు లేదండి లేదండి అమ్ముడు ఓస్మి ఇంకా లేవలేదా ఏమిటి అమ్మాయి వరస రోజు నాకన్నా ముందు లేచి స్నానం చేసి కాలేజీకి రెడీ అయ్యేదానివి పోను పోను ఇలా తయారవుతున్నావే ఒంట్లో ఏమన్నా నల్లగా ఉందా అబ్బే పరీక్షలు వస్తున్నాయి కదమ్మా రాత్రి పొద్దుపోయేదాకా చదివి పొద్దుపోయేదాకా చదివే బదులు పొద్దున్నే లేచి చదవచ్చు కదమ్మా సరే సరే లే త్వరగా తెలు హలో ఎస్ దట్స్ రైట్ కాల్ ఫ్రమ్ సింగపూర్ ప్లీజ్ గివ్ ఇట్ అమ్మా సింగపూర్ నుంచి డాడీ అనుకుంటాను హలో ఎవరండి నేనేనండి కులాసాగా ఉన్నారా ఏమిటి శుభవార్త చెప్పండి వచ్చాక చెబుతారా అయితే ఇప్పుడు వార్నింగ్లు ఎందుకంటే అబ్బడాయి అప్పటిదాకా ఎప్పుడు రేపే వస్తున్నారా ఇదిగో అల్లుడు గారు వచ్చారు ఆయనకైనా చెప్పండి మీ దేవ రహస్యాలు హలో నేను మామయ్య గారు నమస్కారం మీ అమ్మాయి బాగానే ఉంది ఆసుపత్రి నుంచి విడుదల చేయడానికి ఇంకా 2-3 నెలలు పడుతుందన్నారు బావగారు కోర్టు భాష పోల్చుకున్నారు కాదు విడుదలలు అరెస్టులు అమ్మడు బావగారి కాస్ట్ పట్టరామా చిట్టి అమ్మగారు పిలుస్తున్నారు చూడు ఏమి పొగరు ఆ పిల్లనే మనకి ఎనివే నేను ఇప్పుడు కాఫీ తాగలేను మీ మనారాల్ని స్కూల్లో దింపి నేను కోర్టుకు వెళ్ళాలి ఈలోగా మీ అమ్మాయికి మందులు తీసుకెళ్ళాలి ఈ కాగితాలు దాచను మామగారి దస్కత్ కావాలి శాంతి దారిలో హాస్పిటల్కి వెళ్ళి అక్కయ్యకి మందివమ్మా బావగారు మర్చిపోయారు నాకు టైం లేదమ్మా నీకే మాయ రోగమే ఇలా మారిపోయావు అక్కంటే ప్రాణం పెట్టేదానివి విసుక్కుంటున్నావు అబ్బబ్బా నన్ను సాధించి చంపకు ఒకటే నస తీసుకెళ్తాలే మమ్మీ నీ వేస్తున్నాను హాయ్ వసు హాయ్ పిన్ని అక్క ఎలా ఉందక్క నా కోపికి పోయిందమ్మా మిమ్మల్ని అందరినీ చంపుకు తింటూ ఇలా నెలల తరబడి బతికే కన్నా సామే హాయ్ అందుకనేవాడు పాలు కూడా తాగకుండా పోయాడు నాకు పోదామని పోతాననే భయం లేదమ్మా పోలేదని బాధ ఇలాగైతే నేను ఉండనక్క ఈ అక్క మీద కోపడకమ్మా నిజమే చెప్తున్నాను నాకు ఈ అదృష్టం చాలు నీలాంటి చెల్లాయి దేవుళ్ళాంటి భర్త ఎందరికి దొరుకుతారమ్మా అక్క ప్లీజ్ నాదొక్కటే కోరిక నీ పోయాక నీ బావగారు మళ్ళీ పెళ్ళాడు వస్తుని పెంచే పూచనీతి నీ అత్తారింటికి దాన్ని కూడా ఓ బొమ్మలా పట్టికి అక్క అస్తమానం ఇలా విసిరా రాకూడదని చెప్పాను కదా ఆవిడ అలా మాట్లాడి ఏంటి హైరాణ పడుతుంటే నా ముందులేం పనిచేస్తాయి ఇంకా 2 నెలలు ఆవిడ్ని పీస్ఫుల్ గా బతకనివ్వండి లేదా ఇవాళ ఇంటికి తీసుకెళ్ళిపోండి సారీ డాక్టర్ ఇంకా డిస్టర్బ్ చేయ సిస్టర్ ఇంజెక్షన్ రెడీ చేయి అయ్యో అదేమిటండి అలా చిక్కి సగమైపోయారు ఇంకా నయం సింగపూర్ లో చచ్చేట్టు తగదని కలిసి వస్తే చిక్కానా సర్లేండి పాడు కబుర్లు చాలుగాని నిన్నటి నుంచి తాయిలల్లా దాచుకున్న అశుభవార్త ముందు చెప్పండి కరెక్ట్ అదేమిటంటే హాయ్ డాడీ ఏ నాయనా పరీక్షలు తగలేస్తున్నావా ఫస్ట్ క్లాస్ కా వాట్
మీరే అలా దీవిస్తే వాడు ఇంకేం పాస్ అవుతాడు ఇంతకి శుభవార్త శుభవార్త కదూ హాయ్ డాడీ హాయ్ డార్లింగ్ ఏమ్మా బావునావా అబ్బాబ్బా చెప్పండి చెత్తా చెత్తా శుభవార్త కదూ మన బంగారు తల్లి గురించి మనకి ఫారెన్స్ అనిలా విదేశీ వాడి అల్లుని సంపాదిస్తున్నా సింగపూర్ నుంచి ఇంపోర్టెడ్ స్మగ్లర్ డాడీ రే గారిద నువ్వు గోపాలకృష్ణుడు కాదురా ఒట్టి పాపాలకృష్ణుడివి బావగారులు ఎవరైనా స్మగుల్ చేస్తారా అబ్బాబా ఎవరండి ఇంకెవరు మన పాలటి దేవుడు అన్నదాత మన ఈనాటి ఈ స్థితికి పునాది వేసిన సింగపూర్ శివరామ్ గారి సంబంధం అలాగా మన శాంతి ఫోటో నా పర్సులో ఉన్నది స్టాంప్ అంత చిన్నది చూపిస్తే మూర్ఛపోయారు తండ్రి కొడుకును జగన్నాథం మీ అమ్మాయిని మా ఇంటి మహాలక్ష్మిగా పంపాలి నాకు ఒక్కడే కొడుకు అన్నాడు కొడుకు కాదేవాడు ఆ సామ్రాజ్యానికి ఏకైక వారసుడు ఈనాటి యువరాజు రేపటి చక్రవర్తి ఒక్క సింగపూర్లోనే కాదు జపాన్ గిపాన్ కొరియా గ్రియా చాలా చోట్ల ఉన్నాయి వాళ్ళ బ్రాంచీలు నెలకి 20 రోజులు విమానాల మీద ఉంటాడు చిన్నలుడు శివరామ్ గారు రేపే వస్తున్నారు రేపే తాంబూలాలు అంతా దేవుడి దయ చిట్టి తల్లికి ఎంత సిగ్గు రెండలుడు గారు పొద్దునే శ్రమ పట్టాల్సి వచ్చింది సారీ తప్పలేదు ఇట్స్ ఓకే సార్ పెద్దలు మీరు అలా అనడం రాక్షసి దర్ద్ర పిల్ల నీకోసం నీ నాన్న కోటీశ్వరుడు కొడుకుని తీసుకొస్తుంటే పంప ఉంచుతా లేని టైం అవుతుంది మనం బయలుదేరితే మంచిది ఏమిటి ఏమైంది సర్వనాశనం అయిపోయామండి కట్టు తప్పిందండి మన కొంప ముంచిందండి ఏమా శాంతి నిజమే నమ్మ చెప్పేది పోనీ వాడేవిడో చెప్పవే వాడి పేరైనా చెప్పిచ్చామే అక్కర్లేదు అడక్కు దాన్ని నేనే చంపుతాను తర్వాత మనతో చద్దాం అందరం చద్దాం అత్తగారు బయట తీసుకెళ్ళండి ఏం చెప్పి చేస్తుందా రాజు ఎన్నాళ్ళ నుంచి కాళ్ళ కింద కోతరు ఇంతకీ ఆ పాప ఇష్టమే కదా ఎమరే ఏమీ చెప్పటం లేదండి చచ్చిపోతాను చంపండి అంతే అల్లుడు గారు మీరు అడిగి చూడండి ఎవరో చెప్పు ఏమి అనం బలవంత పెళ్లి చెయ్యం మీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి బతిమహాలి నిజం రాబట్టండి అవును అల్లుడు గారు మీరే కాస్త గొడుపుగా అడిగి అవతల సింగపూర్ ప్లేన్ టైం అయింది మీరు తయారవ్వండి అదే కదా అక్కడ దిగేలోగా తాడో పేడో తేలాలి కదా అల్లుడు గారు మీరు వెళ్ళి అడగండి అవును బాబు శాంతి హాయ్ బేబీ హాయ్ శాంతి హాయ్ బా అక్క ఎలా ఉంది మామూలే శాంతి అర్జెంటుగా వెయిట్ టీ కావాలి తల పగిలిపోతుంది ఏం బావా కేసు ఓడిపోయావా గెలిచాను కానీ టీ అర్జెంట్ 1 మినిట్ బాసు నువ్వు వెళ్ళి మూచి కడుక్కోమ్మా సారీ బావా ఇంకొకప్పు రెడీగా ఉంది తీసుకొస్తాను సారీ అండ్ థ్యాంక్ యూ మీ అక్కయ్య గదికి వెళ్ళి బట్టలు మార్చుకో స్నానం చేసి మార్చుకుంటాను 5 మినిట్స్ టీ తాగేసి రెడీగా ఉండు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి ఓకే
శాంతి. డాక్టర్ డాక్టర్ ఆనంద్ కావాలి. డాక్టర్ ఆనంద్ స్పీకింగ్. హలో 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 నాకేదో పిశాచం పోనింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. క్షమించమని కూడా అడగను శాంతి. క్షమించు. కానీ నీకు మొక్కుతాను, ఇది మాత్రం బయటపెట్టు. ఒక్కటే, ఇది తెలిస్తే నీ యొక్క గుండె బద్దలై చచ్చిపోతుంది, నా కూతురు అనాథైపోతుంది. కేవలం ఈ ఒక్క కారణం కోసం దీన్ని రహస్యంగా ఉంచు. ఈ కొండంత అవమానాన్ని గుండెల్లో దాచుకో శాంతి. రాయబారానికి వచ్చావా? నిజం తెలుసుకునేందుకు వచ్చావా? నీతిని చెప్పడానికి వచ్చావా? శాంతి ప్లీజ్ వెళ్ళు, నిజం చెప్పు. చావడానికి సిద్ధమైన దాన్ని నాకేం భయం లేదు. చెప్పు, నువ్వు చేసిన పని చెప్పు. చెప్పే దమ్మున్నాయా? మా అక్క ప్రాణం పోతుందని వంక చెప్తావు కదా, అదే నిన్ను కాపాడేవారు. నీ మీద జాలిపడి కాదు, మా అక్క గురించి భయపడి ఈ గుండెమంటం భరిస్తున్నాను. నేను ఇవాళ కులతని పాపించేదాన్ని, ఒళ్ళు మదనెక్కి కాలు జారిన దాన్ని. నువ్వు మాత్రం మా అక్క పాలిట శ్రీరామచంద్రుడివి, సంఘంలో ఆదర్శ పురుషుడివి. కానీ నా దృష్టిలో పురుగు కంటే హీనం. పో, సచ్చినా ఎవరికి నిజం చెప్పను. పో, నీ ఇష్టం అబద్ధాలు చెప్పు, బతుకో. గెట్ అవుట్. చెప్పిందా? దేవుడా, ఇప్పుడు ఆ పెద్దానికి నేనేం చెప్పుకోను? ఏం చెప్పకపోతే? ఆయన దేవుడు, నాకు అన్నదాత. ఆయన దగా చేస్తే నేను నాశనం అయిపోతాను. సారీ, వేరే దారి తోచగా ఏదో చెప్పాను. పోనీ, రావద్దని ఫోన్ చేసి. ఇంకో గంటలో ఇండియాలో దిగుతున్నాడయ్యా, ప్లేన్లో ఫోన్ చేయలేం కదా. ఓ పని చేద్దాం. ఏమిటది? టైం అయింది, పదని చెబుతాను. అన్నట్టు జగన్నాథం, తాంబూలాలు పుచ్చుకోవటానికి ముహూర్తం ఎప్పుడు పెట్టించావు? కాస్త ముందుగా చెబితే నే. కాస్త ముహూర్తం అదే నిరచన పెట్టిద్దామని. నేను మిస్టర్ శ్రీధర్, మా పెద్దలుడు, మా కంపెనీకి లీగల్ అడ్వైజర్ కూడా. చెప్పావుగా, ఎయిర్పోర్ట్ లో ఒకసారి, కార్లో ఒకసారి. వాట్స్ రాంగ్ విత్ యూ? నీ పనే బాగుందయ్యా. ఇంట్లో బారు గీరు జోరుగా ఉండే కదా. అబ్బే, నేను తాగనండి. ఏదో టవ్ బోర్డు పెద్దలు వచ్చినప్పుడు. చూడు, మనం స్నేహితులం, వ్యాపారంలో భాగస్వాములం, రేపటి నుంచి బంధువులం. గారు సార్, పాయింట్కి వస్తున్నా. చిన్న పొరపాటు జరిగిపోయింది. చిన్నదేగా, మరేం భయం లేదు, చెప్పండి. అసలు మీరెందుకు మా చెల్లెని పిలవండి, సూటిగా మాట్లాడుకుంటాం. పెళ్లి కూతుర్ని తీసుకురండి. అంటే ఇది మా ఇల్లు కాదు సార్, గెస్ట్ హౌస్. ఇంతకీ సంగతి ఏంటి? మామగారు సింగపూర్ లో 3 నెలలు క్యాంప్ వేశారు కదండి, ఆ గ్యాప్ లో అదే అమ్మాయి కాలేజీలో ఎవరినో ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంది. ఐ వెరీ సారీ సార్, క్షమించండి. నాకు ఈ సంగతి తెలియక మీకు మాట ఇచ్చాను. క్షమాపణ కోరేంత తప్పేమీ జరగలేదులేవయ్యా. మనం ఒకటి తలిస్తే ఇంకోటి తలవటం దేవుడికి మామూలే. ఏదో చక్కని తెలుగు పిల్లని కోడలుగా తీసుకెళ్దామని ఆశపడ్డాను, ప్రాప్తం లేదు. అందులోనూ మీ వంటి మంచి కుటుంబంలోని పిల్ల. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ హనీమూన్ పంపించావా? వాళ్లే హనీమూన్కి వెళ్ళొచ్చేసారు. మందే ఉంది, పిల్లని పిల్లవాడిని చూస్తాను. కోడల కోసం అనుకుని ఒక నెక్లెస్ తెచ్చాను, అది పెళ్లి కనుక ఇచ్చి పెడతాను. పదండి.
వాళ్ళని ఇటు పిలిపిస్తాం. నవును తప్పు, నేనే అక్కడికి వచ్చి. అదే గుళ్ళోకి వెళ్ళారు శుక్రవారం అని. అయినా పెద్దలు మీరు కానుకలు ఇస్తున్నప్పుడు పద్ధతిలో ఉండాలి కదా. సాయంత్రం 5 గంటలు రెడీ చేస్తాను. ఐ మీన్ మీరు రెస్ట్ తీసుకుని 5 గంటలు రెడీగా ఉంటే మేమే వచ్చి తీసి పెడతాం. కరెక్ట్ సార్, అన్ని ఏర్పాట్లు చేసేస్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. హనీమూన్కి వెళ్లారు, ఇప్పుడప్పుడే రారు అని అనాల్సింది పోయి వెళ్ళొచ్చారు అన్నారు, పంప ముంచారు. మీ వకీలకుంటే దూరదృష్టి మాకెలా ఉంటుందో అడుగారు. ముందు గండం గడిచే దారి చూడండి. నాకు తోచింది ఒకటే, మీ చుట్టాల్లో ఓ శుభ్రమైన కుర్రాన్ని చూసి ఓ గంట సేపు అల్లుడుగా కనపడమని. అమ్మయ్యో, చుట్టాల్లో కుర్రాళ్ళైతే దెయ్యాలే పీక్కు తింటారు, ఊరు వాడ గుప్పమనిపోతుంది, మొహం మీద ఉమ్మేస్తారు. అంతకంటే చావు నయం. చూడండి, మన ముక్కు మొహం తెలియని కుర్రాన్ని ఏమైనా చూడండి, కావాలంటే 10 రూపాయలు పారేద్దాం. మా బయటకు వచ్చావేంటి? మందు కొట్టావా, దారి తప్పావా, కేసులు ఇరుక్కున్నావా? అదే, అదేం లేదు కృష్ణ. అదే కదా, నువ్వు ఇంకొక నిరికిత్తావు గాని నువ్వు తగులుకుంటావేంటి, గుంజున్న వకీలివి. మరేంటి కదా ఆ బుద్ధినే, ఇవాళ విడుదల కదా చూసుకోదామని. నువ్వా నన్న అరికథలు చెప్ప గురూజీ. గేటు దాటేలోకి ఏదైనా కొత్త కేసా చెప్పు గురు, ఇటు నుంచి ఇటీ లోన పోతా. కృష్ణ, నీతో ఒక చిన్న పని పడింది. అది చెప్తా కారుకు. ఏంటి గురు, కారాలు కొట్టేశారా? చూసావా, నన్ను కట్టిపడేస్తే అన్యాయం అట్టా పేటరేగిపోతాందో. రిపేర్కి డబ్బులు కూడా లేవా? నేను వచ్చేసాక 4 మంచి కేసులు తగిలింపిస్తాలే. రైట్, ఏదైనా మంచి హోటల్ ఓల్డ్ డాన్స్. ఆహా, వారేవా గొప్పోళ్ళు గొప్ప నేరాలు చేశారు అంటే ఇలాంటి ఫుడ్ కోసమే, చెయ్యి గలిచారు అంటే ఇలాంటి ఫుడ్ మూలానే. ఇక్కడ ఒంటోడికి జీతంతో 1000కి పై మాటే. మేము సందాలు వేసుకుని ఇంకొక 500 ఎక్కువ ఇస్తాం గాని ఈ ఒంటోడిని మా జైలుకి బదిలీ చేయించగలవా గురూజీ? బతుకంతా జైలేనట్రా, జీవితంలో నీకే ఆశలు కోరికలు లేవా? ఉండవా? మా బాబే ఎందుకుండవు, నేను మాత్రం మనిషినిగానా. ముఖ్యంగా 3 ఆశలున్నాయి. నెంబర్ ది ఫస్ట్, ఎయిర్ కండిషన్ గదిలో 3 నిద్రలు చేయటం. నెంబర్ 2, ఏరోప్లేన్ ఎక్కి చావకుండా సేఫ్టీగా దిగటం. ఇక 3వది, పవర్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా 3 నాళ్లు కాపురం చేయటం. అంతేనా? అరే, నీకు ఏడు చిన్న చెల్లాయి ఉంది కదా, ఆ పిల్లకి పెళ్లి చేయాలనే ఆలోచన లేదా? ఏంటి గురు, నీకు కూడా తేడా లేదా? ఇందాక చెప్పినవన్నీ నా కోరికలు. చెల్లి పెళ్లి నా డ్యూటీ, జాము జాము చేసేస్తాను. అందుకు నేను సాయం చేస్తాను, నువ్వు నాకో సాయం చేస్తే. నీ సాయం అంటేనే లెటికలేసును, నువ్వుంటే అది లేకుండా ఎలాగా? ఏంటి కదా, రే అంటారా, బొమ్మిడేలు పులుసో పేట లాగించు గురు. ఈలోగా నీ కథ నువ్వు లాగించు. మా వాళ్ళు ఒకడున్నారు బాగా డబ్బున్న వాళ్ళు, ఓ చిన్న సమస్య వచ్చిపోయింది. అవును కదా, ఉన్నోళ్ళకేగా సమస్యలు. వాళ్ళ అమ్మాయి పెళ్లి కాకుండానే నెల తప్పింది. పెళ్లి కాకుండానా? అదే గర్భం కడుపొచ్చింది. అలాగా పాపం. దీనివల్ల ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలో ఉన్న కుటుంబంలే పోయాయిగా. పోలేదు, అవి పోకుండా కాపాడడానికి నువ్వు కాస్త చక్రవడ్డేయాలి. నేనే తలుపు తడికో అవ్వాలంటావు, తడికైతే సిల్లుంటాయి మరి, తలుపు అయితే గట్టే గాని ఖర్చు ఎక్కువ. తలుపో తడికో ఏదైనా అనుకో, ఇవాళ సాయంత్రం 1 గంట సేపు ఆ అమ్మాయికి నువ్వు మొగుడిగా నటించాలి. గురుజీ, నీకు డబ్బుంది కానీ నాకు బుద్ధి ఉంది, నేతుంది. ఓ బూతు పనికి నన్ను అడ్డేస్తే మా వాళ్ళు నన్ను బతకనిస్తారా? నా చెల్లికి పెళ్లి అవుద్దా? రేపు నాకు ఎవడైనా పిల్లనిస్తాడా అంట? నాకు తెలుసు కృష్ణ, నేను అడిగేది నీకు నచ్చదని, అందుకే నిన్నే అడిగాను. మంచివాడివని, మనసున్నవాడివని. నీ కష్టాన్ని ఉంచుకో, నీకు కావలసినంత, అదే నీ శ్రమకు తగినంత డబ్బిస్తారు. నీ చెల్లాయి పెళ్లి జామ్ జామని జరిపించు. అదేంటో గాని ఏ కాయను ఏ రాయితో కొట్టాలో నీకు బాగా తెలుసు, ఏ గొడ్డుకు ఏ గెడ్డెట్టాలో నీకు బాగా తెలుసు. అందుకు కాలేజీ వాళ్ళు నీకు ట్రైనింగ్ ఇచ్చారు. అలా కానీ గురుజీ, పెద్ద కొంపే ఖర్చు పెంచొచ్చు సరే, ఈ కొంపలో జనాభా మాత్రం 4 రైతులు ఉంటారు. ఇంత పెద్ద కొంపలో 4
అడుపులో వచ్చాయంటే రావు మరి. అల్లుడు గారు ఏమైంది? కాయపండ అల్లుడా, నువ్వు ఇంటికి అల్లుడా? ఓర్ నీ తస్సల మందు, నాకే మస్కా ఇస్తావా బెదరా? ఈ మాట ముందే చెప్పచ్చుగా గురుజీ. కూర్చో 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 కూర్చో. పేరు కృష్ణావతారం, మనవాడే, మంచివాడు, మనం చెప్పినట్టు వింటాడు. కొయ్యద్దు గురుజీ, కొయ్యద్దు, ఇది కోర్టు కాదు. ఉండు సారు, మనం గవర్నమెంట్ ఇలాక, నెలకి 20 రోజులు జైల్లో ఉంటాం, 10 రోజులు లోకాన్ని పాలిస్తాం. జైలా? జైలు అంటే అంత భయపడిపోతావు ఎందుకు? అక్కడేం పుల్లు సింహాలు ఉంటాయా? మనంటి మనుషులే, నీ ఇంటి గొప్పోళ్ళు, నా ఇంటి పేదోళ్ళు. చో రామచంద్ర, ఈడెక్కడ దొరికాడరా శనేదం అంటున్నావా? పోతాను. లేదురా బాబు, నువ్వు కాదు, అన్ని నేనే. ఒక నిమిషం కుదురుగా కూర్చో. ఈడెక్కడ దాపురించాడయ్యా బాబు, ఇందువని తోలే నాకు కంపనం ఎత్తుతుంది. ఇట్ ఈస్ టూ లేట్ సార్, ఆపద గడవడానికి ఎవరినో తెమ్మన్నారు. నాకు తెలిసినంతలో మంచివాడినే తీసుకొచ్చాను. మాట కరుగ్గానే మనసు మంచిదే, పైగా ఇప్పుడు వీడిని పొమ్మంటే 5 లోపు మనకి ఇంకొకటి దొరకద్దా? అదేకాక వాడికి విషయమంతా చెప్పేశాను, ఇప్పుడు పోనివ్వటం మంచిది కూడా కాదు. నా కర్మ, రండి కూర్చున్నది కాని. వెరీ గుడ్. ఆవిడ నా భార్య. శాబాస్, చాలా బాగుంది. ఆఫీసర్ దాదాపు మా గైరమ్మ సేతికి అంత బాగుంది. అల్లుడు గారు సంగతి చెప్పారా? చెప్పా కృష్ణ, తెలుసు కదా, ఓ గంట సేపు ఈ ఇంటికి చిన్నల్లుడుగా నిలబడాలి. అందుకేం కావాలి అడగండి. ఏం కావాలా? డబ్బు. నీకైనా నాకైనా ఆ జేజమ్మకైనా కావాల్సింది డబ్బే కదా. ఎంత పని బట్టి? నా పనేంటి? అదే అల్లుడిగా. డ్యూటీ మాట ఏంటని? ఇప్పుడు పెద్ద ఆయన వస్తారు, ఆయన కాళ్ళకు మొక్కే. మామ ఏడ్లకి ఎస్ఐలకే మొక్కనే, ఈ ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అడగదే కదా కృష్ణ. ఓహో, అయినా సరే, ముక్కు బళ్ళకి ఏరే బిల్లు ఏరే రేటు. ఇంతకీ అసలు పనికి ఎంత రేటు కనుక్కోండి. రేటు మనకు తెలియదే ఉందండి. మీ అసలు చిన్నల్లుడికి ఎంత కట్నం ఇస్తారో అదే సాలు మనకి, దురాశ లేదు. కారణం ఒక గంట నిలబడ్డానిక. నిలబడేది నేను కాదు గురూజీ, నీ పరువు, నీ మర్యాద, నీ బతుకు. సర్లే, 500 ఇస్తా చాలా. చచ్చా, నీ పరువు రేటు 500 గురూజీ. 500 కోసం ఇలాంటి యదో నాటకాలు ఆడటం నీ సంగతేమో తెలియదు కానీ నాకు పరువు తక్కువ. వకీల్ గారు, ఏం కేసు పట్టుకొచ్చావా జైలు నుంచి రాగానే? కాస్త ఆగు. ఇన్సల్ట్ చిన్న వాగను, ఆగితే కంపు కొట్టుదు ఒళ్ళంతా. బాబు, తెలుసో తెలియకో ఏం పాపం చేశాము, ఎవరిని ఉసురు పెట్టాము, ఇంటికి రాకూడని ఆపద వచ్చింది. మంచికో చెడ్డకో ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడనుకుంటాను. ఇదేదో రాబడి కోసం చేసే పని అనుకో. ఓ ఇల్లాలి కన్నీరు తుడిచే పుణ్యం కట్టుకున్నాయినా. ఇందా కాపీలో పాలెందు కలిపావమ్మా? పచ్చి డికాసనో ఏ వ్యాపారసం కలిపింటే నా దారినే పోయేవాడు కదా. పాలు పోసావు అలా కాని, మీ మాటే కాని. నానాగడ్డి గారికి బంగారం లాంటి కూడా తీస్తే పొమ్మన్నారు. రేటు మరి తారాజువలా చెప్తే ఎలా అల్లుడు గారు? మీ నేల పారేటికి అమలు చేస్తారు తండి. రేటు గురించి కొట్టుకు సావకండి గురుజీ, మీ ఇష్టం వచ్చినంత పడేశారు. అవును, ఈ ఇంటి ఐసురూమ్ ఉందా? అంటే అదే ఎయిర్ కండిషన్ బెడ్రూమ్ ఉంది బాబు. రైట్, హీరో గారు రెడీ డ్రామా, హీరోయిన్ ముస్తాబు కానివ్వండి. కాళ్ళ వెళ్ళా పడైనా మీకు గౌరవంగా పెళ్లి చేస్తాం. చెప్పు తల్లి. అది కుదరదు, ఆ మాట మాత్రం చచ్చినా చెప్పవు. నువ్వు నాశనం అవుతూ మమ్మల్ని నరక చెర పెడతా ఆ విధవని ఎవరినో కాపాడుతున్నావు. తీగదరగా, ముడి మీద ముడి, ముడి మీద ముడి. గురుజీ, ముళ్ళెట్టడంలో నువ్వు మహాగట్టోడివి, కానీ నేను ఇవన్నీ ఇప్పుకోగలనా అంట. నేను ఇప్పుతాగా. రెడీయా? రాగురు, సారీ మంగారు, అగ్గిపెట్టేలా పడి. ఇదిగా వరస కలపక. ఓర్ని గురుజీ, వరస కలపడానికి కిరాయిస్తానని బేరమాడి నిన్ను మాంగారంటే భూత. నువ్వు నాకు 500 లంచం కట్టి నన్ను అల్లుడిని చెప్పుకుంటే నీట. అల్లుడు గారు? ఏం గురుజీ? పాపా నువ్వు కాదు, ఐ మీన్ పెద్దలుడు గారు. సర్లేవో, ఆయన పెద్దలుడు అంటే నేను చిన్నలుడేగా. ఇదిగో శ్రీధరం, వీడు 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 కిందకి వెళ్ళిన తర్వాత నోరు మాట్లాడడానికి వీలేదు, ఇది నా కండిషన్. ఏం గురుజీ, ఎందుకు మాట్లాడకూడదు?
మామా జైలునే నా ఇట్టం వచ్చినట్టు వాళ్ళతోనే అందుకే అందుకే నాయన ఇక్కడ ఈ గంట సేపు నువ్వు నోరు మూసుకోవాలి మామగారు మీరు కిందకు పదండి అంతా నేను చూసుకుంటాగా కాలు గీసావు ఇప్పుడు మెడక కృష్ణ కాసేపు అబ్బా ఉరితళ్ళ ఉంది గురు నమస్కారం నమస్తే వెయిట్ దిగబట్టింది ఏదో గొట్టలు జైలు పెట్టినట్టుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఊరు మూసుకో కంప చేయమాక కంప ఏడున్నదానికన్నానా అయ్యో పద పద ఫుల్లు రామ్మా రండి బాబు రండి మీరు శివరామ్ గారిని నమస్కారం చేయండి దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు కూర్చోండి కూర్చోండి ఏమిటయ్యా పెళ్లి కొడక మరి ఆడపిల్లల అలా ముడుచుకుపోతున్నావు అదే అదే లేదండి నిన్న టెన్నిస్ ఆడుతుంటే పాపం నడుం బెణికింది టెన్నిస్ ఆడుతుంటేనా ఓహో టెన్నిస్ లో రైట్ హ్యాండ్ రా లెఫ్ట్ హ్యాండ్ రా లెఫ్ట్ రైట్ రెండును అదరగొట్టేస్తాడు ఛాంపియన్ సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బ్రదర్ ఏం చదివావు బాబు ఎంఏ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అబ్బా యూనివర్సిటీ ఆంధ్రాయనా కాదండి మద్రాస్ ఓ ఐ సి సరే గాని జవాబులన్నీ మీరే చెప్తున్నారు పెళ్లి కొడుకు కిమ్మరడి మూగరమ్మా ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఇవాళ శుక్రవారం కదా శుక్రవారం మంగళవారం మౌన గీతాలు ఐ మీన్ మౌన వ్రతం మోగనం ఓ పూట లంఘనం అదే ఉపవాసం జగన్నాథం నువ్వు నిజంగా పెట్టి పుట్టావయ్యా ఈ కలికాలంలో ఈ వయసు కుర్రాడు మౌనానికి ఇంత విలువ ఇచ్చి నిష్టగా ఉన్నాడంటే చాలా గొప్ప విషయం అమ్మా శాంతి నీ స్వయంవరం అద్భుతం నీ నాన్న తీయగలిగే వరుడు కన్నా గొప్పవాణ్ణే వరించు ఇందమ్మా నీ పెళ్లి కానుక బాబు కృష్ణ నా ఇంటి కోడలు కావలసిన దేవతని నువ్వు ఎగరేసుకుపోయావు యూ లక్కీ ఫెలో జగన్నాథం నీ చిన్నల్లుడికి వేరే ఉద్యోగం చూడదు నేను 10 రోజులు తిరుపతి కాళహస్త్రి శ్రీశైలం యాత్రలు చేసుకుని మళ్లీ వస్తాను మీ చిన్నల్లుడిని సింగపూర్ తీసుకెళ్లి నా బిజినెస్ లో వాటా ఇస్తాను మంచి హోదా ఇస్తాను ఓకే అసలు దంపతులిద్దరూ ముందు చిన్న హనీమూన్ లా ఓ ట్రిప్ రండి విమానం టికెట్లు నేను పంపిస్తాను థ్యాంక్ యూ సార్ అంతా మా అదృష్టం అయితే ఈ రోజే బయలుదేరి తిరుపతి వెళ్ళి అలాగే సార్ నేను రిజర్వేషన్ అది చేయించేస్తాను డోంట్ బాదర్ మై యంగ్ ఫ్రెండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆయన దేశం వదిలేదాకా ఈ రాస్కల్ని ఎక్కడే కట్టిపడేయాలి వీడు బయట తిరిగి ఎవడైనా తన్ని మళ్ళీ జైలు కడితే మనం చేస్తాం వసుదేవుడు అంతటి వాడు గాడిదగాడు పట్టుకున్నాడు తప్పదు మరి మా బాబే ఇంకా 10 రోజులు జైలు అయ్యాడా 10 ఏళ్ళు కాదు 10 లక్షలు ఇచ్చిన ఉండను మాంగార్లకి బామర్దులకి తోడల్లులకి మనతో పని ఉంటే ఆ జైలుకే రమ్మను రామా కృష్ణ ఇది ఎక్కడ జైలు రా బాబోయ్ వకీలయ్యా ఈ గోనసంచి బట్టలు ఈ ఉరితాళ్ళు ఈ కోట్లు బూట్లు మనకెందుకు వచ్చినావు సార్ అని ఎల్లోడి కంటే ఆ దేశంలో స్థలం ఎక్కువ అంట మనకేం కర్మ హాయిగా ఒంటి గాలి ఎలుతురు పోసుకోకుండా ఈ ఇంట్లో ఈ గదిలో ఉన్నప్పుడు నీ ఇష్టం తెలుసు ఇప్పుడు తెలుసు కిందకు వచ్చినప్పుడు మాత్రం ప్యాంటు షర్టు వేసుకో ఈ 10 రోజులు నెత్తి మీద చేయట గురుజీ ఎట్టింది సాలు ఎంత సాయం చేసి సగంలో ముంచేసిపోతే ఎలా కృష్ణ చేయి మీద చేయి సింగపూర్ గురుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు కబడతా అవును గాని ఆ సింగపూర్ గురుడు షో ఆయన గురుడు గిరుడు అనుకో తప్పు కాకపోతే శిష్యుడు ఆయన గారు నన్ను నాలాంటి ఆయన చూసి చిన్నలుడు నమ్మేశాడే బుర్రలో గుంజుందా అని అంత ఎరుబాగులాడు ఇంత డబ్బులా గడించాడు ఏదైనా బేవార్స్గా ఇప్పుడు బాబు ఈ 10 రోజులు మేము చెప్పినట్టు చేస్తే 10,000 ఇస్తాం రోజుకు 1,000 10,000 ముందే ఇస్తాం తీసుకో
జామ జామన చెల్లి పెళ్లి చేసేత నంచుదా నలుడా మాంగారు సింగపూర్ గారి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం దేవాంతకుడివి ఆ వకీల్ బుర్ర కంటే గుంజ ఎక్కువ కుక్కని చెప్పుచ్చు కొట్టినట్టు పేదోని డబ్బుచ్చు కొట్టావు సుతి మెత్త కొట్టావు వారే వా అంటే పది రోజులకు ఒప్పుకున్నట్టుగా నట్టేగా సైజాసి గట్టి గరిచాం కదా ఇంతకీ మనం కొట్టించినయ్యా కోయంబత్తూరులో కొన్నయ్యా కృష్ణ అడిగాను గురు వస్తుంది కదా ఇంత పెద్ద కొంపలో ఓ మూలం మిసన పెట్టి గుద్దినా పర్లేదు కదా అని అడిగాను అంతే అదే అవి మంచి రోట్లే నీకెందుకా అనుమానం ఎలాగైనా ఒక్క మాట పెద్ద పెద్ద నేరాలు చేసే చోట మీ గొప్పోళ్ళకుండే దమ్ములు మా పేదోళ్ళకు ఉండవు అనే మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఓకే 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 ఇప్పటిదాకా అన్నీ ఓకే రేపు సిల్లర్ మార్చుకునేటప్పుడు ఏమైనా తేడా వచ్చిందో రేపు కోర్టులో నీ కేసుకి నేను వకీల్ని వాదించిన తొట్టు ఖబర్దార్ ఏంటి ఎక్కడి నుంచున్నావు సెలవు కావాలమ్మా మా అత్తమ్మ కాలు రిపేర్ అంట కదా రిపేర్ ఏంటే వెధవ భాష నువ్వు అదేనమ్మా కాలు ఎరిగిందట కదా తిరుపతి కాడు పుత్తూరుకెళ్లి పసరు కట్టి కట్టించుకుని వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీసుకుని ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తావు కదా అందాక అంట్లు సొంట్లు నేను తోంకోనా భలేవారే అదే మా గైరమ్మని తెచ్చా కదమ్మా కానీ అది నిలకడగా ఉండదే నా తల్లి నువ్వు వస్తే ముగ్గులు ముచ్చాలు మహాలక్ష్మి కళ అన్నిటిని వెంటేసుకొస్తావు నువ్వు ఉన్నావు పప్పు శుద్ధివి రోజు నిన్ను నేను నిద్రలేపాలి ఒక్కరోజు ఇలాంటి ముగ్గేసావంటే గౌరీ ఇంత చక్కటి ముగ్గులు ఎక్కడ నేర్చావే ఏంటి అమ్మగారు ఈ చోటి నా స్కూల్ మా సాపుకాడు చోటు ఇది నీలా మెచ్చుకొని 25 రూపాయలు ఎవరిస్తారు కోకారేక ఎవరు పెడతారు చెప్పండి నీళ్లు బంగారం గాను అప్పుడే కట్నాలు రేట్లు మొదలెట్టావు పెళ్లి పని చూడు కారమ్మా బురదలో బొల్లే జాతిని భూలోక స్వర్గంలో చంపినా బుద్ధి అడిగిపోద్దని కిష్టయ్యా లేదు లేదు కిష్ట అవతారం అహాయ్ దేని కిష్టయ్యా లేకలేదా నీకు మామూలు పత్రి సాలదులే జైలు పచ్చికి జైలు పత్రే ఆనంది నువ్వు నువ్వే అబ్బే సినిమా ఇస్తారు సుబ్బమ్మని లేగమంటుంటే నువ్వు అడి తిరుగు ఎందుకే ఎందుకేంటే నీకు బుద్ధి ఉందా కట్టి లుంగి పంచే కప్పుకు పడుకున్నానా ఎదురు ఆనంగులుగా డెస్ చేసుకోవడమట కర్మ కర్మ అవును ఐస్ రూమ్ రబ్బర్ పరుపు ఇవన్నీ ఉంటే ఆయిగా పక్క మీద పడుకోక కింద తొంగున్నావే వాటి మీద ఆయి తప్ప అన్నీ ఉన్నాయే నువ్వెన్ని చెప్పు కలిసలిగి ఉన్నప్పుడు లుంగిలో దూరి ముసుగుదన్ని అడుపులో కాళ్ళెట్టుకుని పడుకుంటే ఉండే సుఖం నా తామిరంగా ఇంకెందులోనూ ఉండదా ఈ కొంపలోకి నిన్ను రానిడమే అసలు తప్పు కట్టావా కడుతున్నాం కట్టేశాం అవును అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఎవరానిచ్చారు నిన్ను ఇది మా పిన్నమ్మ పనిచేసే చోటు ఆహా నీ మీద చెక్కింగ్కి వచ్చాను తెలిసిందా తొందరగా నీళ్ళాడి కిందికి రా టిఫిన్ రెడీ ఏమిటి టిఫిన్ చికెన్ మటన్ బెడ్ గుడ్డట గుడ్డట్లేదు మినపట్టు కావాలంటే ఉప్మా చేసి పెడతా అదేంటది బంగ్లా వాళ్ళకి 3 కోట్ల ముక్క కొరకనే ముద్ద దిగదంటారు ఈ బంగ్లా సంగతి ఏరు ఎలా శుక్రవారం మీసు ముట్టరు రేపు రేపు తినారం ఏడు కొండస్వామి పూజ కదా ఎల్లుండి ఆధారం ఆనక మంగళారం ఇలా రోజుకో దేవుడు పేరెట్టి కోరున్నానంటే ఇది ఇదేదో నా కోసం పెట్టిన రూల్స్ లా ఉన్నాయా నాకు ఒళ్ళు మండిందంటే పచ్చి మాంసం నరమాంసం తినేస్తాను అలాగా మరీ మండితే నిన్ను కొరకు మింగేస్తాను నన్ను కొరకు తినడానికి నీ పళ్ళు చాలవులేవో ఇవి ఇనప గుడ్డిళ్ళు
వలనా ఒక్కసారి సావటం కంటే బతకడమే కష్టం అనుకో నువ్వు నిన్నెవడో పాడు చేసిన రోజున నీకు సావాలనిపించలా నీ కడుపులో పాపెట్టి పిండం పెరుగుతుందని తెలిసాక సావాలనుకోలా ఇయాల ఓ పేద కెట్టయ్యని తెచ్చి చిన్నలుడని పేరెట్టి నీ పక్కన నిలబెడితే నీకు పౌరుషం దుఃఖం పొడుచుకొచ్చాయి అవునా ఒప్పించానా చూడమ్మా నిన్ను చూస్తే నువ్వు తప్పు చేశావనిపించడం లేదు తప్పు చేయకుండా నింద పడితే తలకు రాదు ఇలాంటప్పుడు చచ్చిపోతే నింద నిజమైపోద్ది అయినా నీకు బతికే సదుపాయం లేనట్టే సచ్చే అధికారం కూడా లేదు నీ కడుపులో ఇంకో జీవుంది చెప్పమ్మా నీకింత కట్టం తెచ్చిపెట్టిన ఎదోడు ఆడి పేరు చెప్పు నా ప్రాణాలుడ్డైనా సరే ఆయన పట్టుకొచ్చి నీ కాళ్ళకాడ పడేస్తాను నీకు తాళి కట్టిస్తాను ఇప్పుడే చెప్పక్కర్లా నీకు చెప్పే ధైర్యం వచ్చినప్పుడే చెప్పు ఒక్కటి గుర్తుంచుకో తల్లి నేను చెడ్డోణ్ణి కాను నేను ఈ కొంపలో ఉన్నంతసేపు నీకే కీడు రాదు నీకు మంచి జరిగేదాకా నేను నీ నీడలా ఉంటాను వెళ్ళి తిరిగే పిల్ల కళ్ళు మూసుకుని పడుకునే టైం వెళ్ళి పడుకో తల్లి అరే రే 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 గుడ్ మార్నింగ్ మై డార్లింగ్ సుప్రభాతం సిండిలా ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు వారం రోజుల నుంచి నీ కోసం కలలకంటున్నాను మెరుపులా వస్తావు పిడుగులా ఉరుగుతావు నా అదృష్టంలా మాయమైపోతావు కొంచెం కొంచెం అదేమిటో తెలుసా కనపడ్డం లేదా కళ్ళు బైర్లుగమ్మాయా నా చొక్కా చొక్కా కాదు దానిలో ఉండే మండే నా గుండె గుంజు కసిగా నిష్టం వచ్చినట్లు గుంజు ఇక్కడ నా గుండె గుబగుబలాడిపోతుంది చోరు తగ్గించీరో వీళ్ళంతా గొప్పింటి కుర్రోళ్ళు చదువుకున్న సచ్చినోళ్ళు బంగ్లాల్లో పనింటేనే భయం పట్టుకుంది గౌరీ నా గహోరీ లాలి తలాలి నాకు ఒళ్ళు మండిందంటే నీ సొక్కా కాదు నిన్నే సితకు పొడిసి ఊతికి ఇస్త్రీ చేసి పారేస్తా అదేమిటి డాలి మనసులో ఉన్న మనం మనసు చెప్పి తప్ప అదే కదా పెదరిలా ఎంత ఎంత మార్నింగ్ షో లైనా పాశముఖం కడుక్కో బామర్ది వెళ్తున్నా అదేటది ఇంటర్వెల్ అన్న కాకుండా పారిపోతున్నా ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చానా నా మీద నీ సెక్కింగ్ కాదు నీ మీద నా సెక్కింగ్ టీ కొట్టు కట్టేసి డూయెట్ పాడటానికి వచ్చా డూయెట్ కొత్తిపోయే ముళ్ళు వచ్చే డామ్ 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 సబ్బు పోయినరుగా వచ్చే డామ్ 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 అది తేలిపచ్చి మేడం మీద నిచ్చేపోంటి బాత్రూమ్ సవర్ బాత్ ఉంటే ఇదేం కర్మ నాకు సవర్ బాత్ కంటే నూతి బాత ఇష్టం నీ కర్మ బాతో కూడా కుక్కో జలకాలాట ఇయ్యాలని అసలు అవుద్దాని అవగొట్టాలనే చూస్తున్నా అవి సత్తే కదా రుద్దిన కొద్దీ నొరగ నొరగొచ్చిన కొద్దీ సరదా అంతేలే జైలు పచ్చికి జైలు పచ్చికి జైలు పత్రే కావాలా ఏయ్ తామ్ తామ్ అని రెండు దరువులు ఆకలి రో ఆకలి గౌరీ ఆకలి ఓ గంగా ఆకలి బాబోయ్ ఆకలి అమ్మోయ్ ఆకలి ఏంటి ఏదో సంత తెల్లారకుండా నీ సంగతి నాకు తెల్లు నాకు తెల్లారు చాలా సేపు అయింది ఆకలి ఆకలి కూడు కూడు బువ్వ బువ్వ నీదేం కడుపా కంబాల చెరువా ముప్పుట్లో ముక్కుదాకా మేపుతున్నా ఆకలంటూ రచ్చా దిగ దిగా దిగను బువ్వ ఆ బువ్వా లేదు గువ్వా లేదు ఈ బంగాళాల టిఫిని 8 కొట్టాక పెడతారు అందాక ఆగలేను చచ్చిపోతా పోనీ సర్దికుడు చిచి సర్దికుడా నువ్వు కూర్చుని హై క్లాస్ టేబుల్ పరువు తీసేశావు పోవే సర్దికుడు తినేది నేనే గాని ఈ టేబుల్ కాదు తెలుసునాయనా కాని దేనికిచ్చే మర్యాద దానికి ఇవ్వాలి ఉన్న చోటు కీటు వీలు సాలు మంచి కించి కుక్కేసం కడితే మొరగాలి గాడిదిగట్టే వాంటర్ పెట్టాలి డబ్బున్నోడేసం కడితే ఆకలైన ఆ మాట పైకనకూడదు బావుమని తెంచాలి అంతే కదా అంతా నాటకం అంత బోటకం అంతే కదా నరమున్న నాలుకరా నానా గడ్డి కరవదురా ఉన్న మాట సాటందే
ఊరుకుని సావదురా తై తగతాయి తగరదాయి తక్క 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 ఇంట్లో గీగాల మోత బయట పల్ల గీల మోత ఇంట్లో గీగాల మోత బయట పల్ల గీల మోత మోత చూసి రోత పుట్టెనే ఓ బాలమణి కీలెరిగి వాత పెడతనే ఇంట్లో ఈ గాల మోత బయట పల్ల కీల మోత మోత చూసి రోత పుట్టెనా పొరల్లుడయ్య కీలెరిగి వాత పెట్టరోయ్ బాలమణి కీలెరిగి వాత పెడతనే పాపాల పుట్ట చుట్టూ రూపాయిల కోట కట్టి బాగోతానాడుతున్నరే ఓ బాలమణి బండారం బద్దలవుతది కిటికి మీద సిల్కు బట్ట సిల్కు ఎనక సెత్త బుట్ట ఇసిరి ఇసిరి గాలి కొట్టెనా దాన్సిగ దరగ అసలు గుట్టు గుంపు కెక్కునే తాయి తక తాయి తగరదాయ్ తక్క 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 జింతో ఈగాల మోత బయట పల్ల కీల మోత మోత చూసి రోత పుట్టెనే ఓ బాలమణి కీలెరిగి వాత పెడతనే మనిషో కస్తూరి సొంపు మనసో గబ్బిలాల కంపు మనిషో కస్తూరి సొంపు మనసు గబ్బిలాల కంపు బాలమణి గబ్బెట్ల పోతదంటవు ఓ బాలమణి గబ్బెట్ల పోతదంటవు అడవిలోని పులిని బట్టి ఐసు రూములోన పెట్టి అడవిలోని పులిని బట్టి ఐసు రూములోన పెట్టి అబద్ధాలాడమంటరే అదే మనకు కుదిరి సావదే దీంతసలమందు అదే మనకు కుదిరి సావదే దీంతసలమందు అదే మనకు కుదిరి సావదే అంతటికిష్టయ్య నాడే పిలిచారట ఈ రాజకీయ వరుస నాకేం నచ్చలేదు అల్లుడు గారు నాకు మాత్రం నచ్చిందా గుడ్డిలో మెల్ల అయినా మళ్ళీ ఏమైంది ఇలా తైతక్కలాడే దొమ్మరు కొంప వాడి పాడు పాటలు విని ఆ పని మనిషి కూడా బరి తెగించి పేటరేగిపోతుంది అలాగా వారం వర్జం లేకుండా నీచు కోరతామంటాడు లేకపోతే ఆ పని మనిషిని కొరకు తినేస్తానంటాడు వాడు పెద్ద జోకర్ సార్ మనిషి మంచివాడే ఏం మంచి అండి ఇంకా మంచి నా బొంత మంచి మామగారు మీరు పిలవమంటే పిలిచాను ఇప్పుడు వద్దంటే నిమిషంలో వెళ్ళగొడతాను వాడు నా మాట కాదండు ఎండాములుగాక చలేమిట్లే అల్లుడు ఇంకో ఐదారు రోజుల్లో ఆ సింగపూర్ గ్రహం విమానంకి గానే ఈ శని గ్రహాన్ని వెళ్ళగొడదాం స్వామి ధర్మరాజంతట ఆడి పక్కన నిలబడే అబద్ధం ఆడమని ధైర్యం చెప్పావు పాపం ఆడకూతురు నిజం చెప్పడానికి ధైర్యం చాలక నరకశర అనుభవిస్తాంది ఆ అమ్మ మొరాలకించి దారి చూపెట్టు
ఆ పిల్ల కట్టం చూస్తే నాకే ఏడుపొచ్చేస్తుంది. ఎన్నదే నేవుడివి నీకు రాదా? కన్ను మూసినా తెరిసినా చూడగలవుడివి నువ్వే కదా. ఓ కన్నీటేసి కనిపెట్టు స్వామి. వరలక్ష్మి వరాలక్ష్మి, మన శని విరగలైందే. ఏమిటండి? పాయసం వడ్డించు, కోడిని కోయించు, మేకని చంపించు. రే కిష్టిగా, ఎక్కడ రాస్కల్? దిగరా మేడ, పోరా బయటికి. పిలిచావా గురు? రాస్కల్ నోరు పోయిరా, నేను నీ గురువు అంటా గాడిదా. ఏంటి గురు, పరగడుపునే మందు కొట్టావా? చిన్నలోని ఏరా పోరా అంటున్నావు? సింగపూర్ అని ప్లేనికి వెళ్ళిపోయాడు రా, నువ్వు తక్షణం గెస్తావు. ఓ అదే కథ, మందే అనుకున్నాను. దాన్ని మించిన నిసా చూడు గురు, కాళ్ళు బట్టి లోనకు పిలిచిన మడిసిని పని అయిపోగానే మర్యాదగా పొమ్మనటం మంచోళ్ళ పద్ధతి. ఇలా పోరా గీరా అనటం నోరు మొయ్యరా. నీ బతుక్కి నేను మర్యాద ఇవ్వాలా? గురు ఏరు దాటాక తెప్ప తగలేస్తే నువ్వే ఏడుస్తావు, నేనే లేకపోతే నీ మర్యాద పరువు ఏటో పోయేవు కదా. బాలేదు కదరా గాడిద, 10,000 గడ్డి గడిచావు కదా, విరగడైపో. ఏది నేను గడ్డి తినే గాడిదని కాన్రా? నీ గడ్డి నీ నోటే కరిపించడానికి దాచాను. జగన్నాథం, నీకు నాతో పని అయిపోయి ఉండొచ్చు కాని నాకేంటో పని కాలేదు. అయ్యేదాకా కదలను, నిన్ను బదలను. నన్ను నెలగొట్టడానికి ఇంకా రచ్చ చేశావో సింగపూర్ ఆడికి నేను ఫోన్ కొట్టిన తొట్టు, నీ పెద్దల్ని జైల్లో పెట్టించిన తొట్టు, నీ పరువు సాకిరేవులో ఉతికించినంతొట్టు. జగన్నాథం, నీ ఇనపెట్టెలో ఈ ఎదవ డబ్బుంది, నా ఉక్కు గుండె మధ్యన తడుంది, కన్నీరుంది, జాలుంది. చూద్దాం నా గుండె గెలుస్తాదో నీ డబ్బే గెలుస్తాదో. గుమత్త గారు, టైప్ కట్టేసి కాసేపు బయటకు వెళ్ళండి. ఏమిటి కృష్ణ, ఏమిటి హడావుడి? హడావుడా దాని అమ్మ మూగుడా? ఇయాల ఇప్పుడే ఐసా పైసా తేలిపోవాలా? అవును, ఇవాళ నేనే వచ్చి నిన్ను అడగాలనుకున్నాను. కాంట్రాక్ట్ ప్రకారం నీ పని కాగానే వాళ్ళు వెళ్లిపోమంటే మొరాయించేవట, డబ్బు మొహాన కొట్టేవట? అవును, డబ్బు గడ్డిగరిచేవాడిని కాను కాబట్టే. వకీలయ్యా నిజం చెప్పు, ఎవరిని కాపాడటం కోసం నన్ను అదొకేసులో అడ్డేశావు? ఎవడాడు, ఎక్కడుంటాడు చెప్పు. ఆయన జుట్టట్టుకు లాక్కొచ్చి తెలిస్తే గొడవే ఉంది. నీ కాళ్ళు పట్టుకోవటం, ఈ నాటపాడం అంటే ఇవన్నీ. నీకు నిజంగా తెలుదా? పోనీ ఆ పిల్ల కాలు జారిందా వకీలయ్య? ఆ పిల్ల కావాలని కాలు జారిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎవడో చెరగొట్టాడు, మోసం చేశాడు, గొంతు కోశాడు. పోనీ కాలేజీలో ఆ పిల్లతో సరదాగా సావాసంగా సనువుగా తిరిగే కుర్రాడెవడైనా, నేనే కాలేజీకి వెళ్ళి వాకప్ చేద్దును. కానీ మీ ఇంటి పరువు బజార్ను పడుద్దని భయం. ఇంకొకటి గొడవ నీకెందుకు? నీ సొంత గొడవ నువ్వు చూసుకో. నా సొంత గొడవ మీద నేను ఎప్పుడన్నా సిక్కులో పడ్డానా? నా కథ నీకు తెలుదా? వకీలయ్య వాళ్ళు రాక్షసులు, నేను వెళ్ళిపోతే ఆ అమ్మాయి గారి కడుపు కోసేస్తారు, గొంతు నరికేస్తారు. సచ్చినాను వెళ్ళక ఎంతకాలం వెళ్లాడతావు? ఎంతకాలమా? పాపం బద్దలై తప్పు చేసినోడు దొరికేదాకా. వకీలయ్య చూడు, దారి చూడు, నిజం చెప్పి కేసు నీకే దారి చూడు. ఏం తాత బాగున్నావా? ఏడ్రో ఈ కొత్త వేషం కట్టావు. అమ్మా సుబ్బులో అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, తప్పురా, లేకపోతే మళ్ళీ ఇంటే మాయైపోతాడు. ఓ తాత ఏంటా మాటలు అన్నా? ఎవన్నా ఒక కార్డు ముక్కు రాసి పడేయకూడదు. రాయొచ్చు గాని మన సెక్రటరీ సెలవు మీద క్యాంప్ కెళ్ళాడు, అందుకని వెళ్తాడు వెళ్తాడు. ఈ ముసిరాడు ఈ పసిబిడ్డ ఈడో ఈదురోమని పడి ఎడుగుతా ఉంటే నువ్వు టింగు రంగాని ఊరేగు. ఊరు తాత, ఉడుకుడు గంజినీళ్ళున్నాయి, ఉప్పురేసి ఉలిపైకి వస్తా నాగు. ఆహా ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు లాగించు, ఇన్నాళ్ళు జవు చచ్చిపోయి సత్తనాను. ఒరే చిక్కయ్య, వయసు వచ్చిన పిల్లలు అయ్యి చేతిలో పెట్టి బరువు దించుకునే తీరు చూడరా. చూసా తాత, ఆ పని మీదే ఓ కాంటాక్ట్ చేసి డబ్బు గడించా, కానీ ఏదో డబ్బుకు సిలిం పట్టింది, ఇసురు అవతల పారేశా. సాలేరా నీ యాదవ కథలు నువ్వును. ఇదిగో చిక్కయ్యా, నేను చెప్పేది కుదురుగా ఇనుకో. చూడు నా ఎరికిన ఓ మంచి సంబంధం ఉంది. ముహూర్తం పెట్టించేయి, ఏడన్నట్టు వచ్చేస్తా. రే ఇక్కడ
చెట్టు కింద కోల్ 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 గుండె చూడు కొట్టుకుంది డోల్ 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 నా గుండె చప్పళ్ళు నీ కంటి మెరుపల్లు సాగాలి ఒక్కటై చెల్ 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 కొండకోకు చెట్టు కింద కోల్ 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 గుండె చూడు కొట్టుకుంది డోల్ 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 చెట్టు కింద కోల్ 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 గుండె చూడు కొట్టుకుంది డోల్ 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 కొండగోగు చెట్టు కింద కోల్ 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 గుండె చూడు కొట్టుకుంది డోల్ 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 నా గుండె చప్పుళ్ళు నీ కంటి మెరుపుళ్ళు సాగాలి ఒకటై చల్ 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 కొండగోగు చెట్టు కింద కోల్ 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 గుండె చూడు కొట్టుకుంది డోల్ 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 తొంగున్నా మాట మరవనే చిన్నదాన నా బాట తప్పనే పసిదాన గంగానమ్ము మంగళము గంగానమ్ము మంగళము పల్ల కాటిలో కొలువున్నా ఆ మల్లె పరుపుపై తొంగున్నా మాట మరవనే చిన్నదాన నా బాట తప్పనే పసిదాన చెల్లి పెళ్ళి చేయిస్తా నీకు పల్లకీని పంపిస్తా చెల్లి పెళ్ళి చేయిస్తా నీకు పల్లకీని పంపిస్తా పెళ్ళి కొడుకెవరే పెళ్ళి కొడుకెవరే యాదయ్య ఓవయ్య నారయ్య సూరయ్య ఎవరే ఎవరే గౌరమ్మనే మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మనే మొగుడెవరమ్మ తాంబూలం తాంబూలం బాగుంది ఆ మాత్రం ఆకు సున్నం రాసుకోలేరా చేతిలో పని మానుకొని మొగుడు సేవ కన్న గొప్ప పని ఏమిటని అసలు క్యారేజీలతో నీకేం పని ఆ రాకాసి గౌరీ కొట్టు చూసుకొస్తానని వెళ్ళింది ఇంకా రాలేదు ఓహో అయితే ఇది రాక్షసుడి భోజనం అన్నమాట వాడికి ఆ గాడిదికి నీ సేవ పెట్టు తినమన లేడుగా ఆయన గారు షికారు వెళ్ళాడు వాడు బయటికి వెళ్ళాడా చెప్పవే శని విరగడైపోయింది రే గోపి రే గోపి వేసే తలుపేసి ఆ కిటికీలు కూడా మూసే మొత్తం మేకు ముందు చేసే రాస్కల్ దాములో దూరిపోగలడు వాడిని ఎలా వదిలించుకోవడం అని చూస్తున్నాను ఆ దేవుడే దాటేశాడు వరలక్ష్మి దేవుడు దొంగ మన రాకపోకల నాపకల తలుపులు ఇంకా తయారవలేదు గురుజీ మన పేరే కిష్ట అవతారం జైళ్లు తలుపులు గోళ్లు మనకు కొట్టిన పిండి బామర్త అన్నట్టు క్లాస్మేట్స్లు ఆరేని ఇంట్లోనే తగలటావా సాలిగూడులో నువ్వెక్కడ దాపురించావరా జలగల నెత్తురు పీల్చేస్తున్నావు కదరా రే నీకు కావలసినంత డబ్బిస్తాను రా విరగలైపోరా పోతా గురు కాస్తంత దోపిక పట్టు నాతో నీ అవసరం తీరింది నాకు కాస్త పనిండిపోయింది అది అయిపోగానే పోతా నువ్వు పట్టుకేడ్చినాగను రే ఖచ్చితంగా అడుగుతున్నాం తక్షణం పోతా పోవా నేను ఖచ్చితంగానే చెబుతున్నాను తక్షణం పోను గోపి ఇలాంటి రౌడీలకు తెలుగులో చెప్తే బుర్రకెక్కదు నాన్న వాడికి బోధపడేది తుపాకీ గుళ్ళే రాయ్ 5 నిమిషాలు టైం ఇస్తున్నా పో లేదా ఈ 6 గుళ్ళు పేల్చి నీ బుర్ర తూట్లు తూట్లు చేసి పారేస్తా నీ శవాన్ని ఈ తోటలో కప్పెడతా 6 గుళ్ళే అన్ని నా ఒక్కడికే
గొప్పోళ్ళ గార్డెన్ లో చెట్లకి పేదోళ్ళ శవాలే ఎరువులని ఎవడో అన్నాడు. అలా కాని వన్ టూ త్రీ అలర్ట్ నిరంజన్, ఇప్పుడు నువ్వేంటా బామర్దే? మీ ఆరుగుళ్ళు నీలోనే కప్పెడతా, మా పేటకాడ వల్లకాట్లో గద్దలకి రాబందులకి టిఫిన్ పెడతా నిన్ను. జాగ్రత్త, అది తుపాకీ. తుపాకీ అంటే ఇదేనా? సినిమాల్లో చూశాను పటపటలాడించేస్తారు వాళ్ళు. నీ నోట్లో కిలో పంచదార కుక్క, ఆరు గుళ్ళన్నావు, తుపాకీతో పాటు చేతిలో పెట్టావు. అమ్మర్ది అంటే నువ్వేరా? గురోజీ, ఆరులో ఒకటి నువ్వు, నెంబర్ ది టూ బామర్ది నువ్వు. డాడీ, రెండు పోతే ఇక నాలుగు మిగులుతాయి, ఆ సంగతి ఆనకు చూసుకుంటాలి. ముందు మీ ఇద్దరు కథ పూర్తి చేస్తాను. అమ్మో, నిజమే పేలింది, ఒకటి పోనే పోయా. గురూజీ, మిమ్మల్ని ఇద్దరిని చంపేదాకా దీన్ని నాకారు దాచుకో. నమస్కారం అత్తమ్మా. ఏం కావాలి? నేను దండం పెట్టి వరాలు అడిగేటంత సన్నాసిని గాను, నువ్వు ఇచ్చేటంత దేవతవి కావు. అంత కోపం అయితే ఎట్టా అత్తమ్మా? ఏదో మనసులో ప్రేమ పెళ్ళుబుకి. ఇదిగో నాకు దారిచ్చి నీ పని చూసుకో, నాతో నీ కబుర్లేంటి? అలా కొట్టిపారే కదమ్మా, ఆనాడు నిన్ను చూసి చూడగానే నా మనసుకు లంగరడిపోయింది నీ గురించి. ఏదో ఒక రోజు నీకు తీరినప్పుడు. తీరినప్పుడు కనీసం ఒక్క పూట. ఒక్క పూట? అదే, నీకు తీరిగ్గా ఉన్నప్పుడు నాకు నాకు పూర్ణంబూర్లో ఉండి పెట్టాలమ్మా. నీళ్ళు బంగారంగాను హడలు కొట్టావు కదరా, పూర్ణాలేగా తప్పకుండా చేసి పెడతాను. రెండు రోజులు టైం ఇవి. రెండు కాకపోతే నాలుగు రోజులు టైం తీసుకొస్తామ్మా. ఇదిగో ఒకటే కండిషన్, నన్ను అలా అత్తమ్మని వరుస కలిపి పిలవకూడదు. మీరు మాత్రం నన్ను చిన్నల్లుడు అని వరుస కలిపి వాడుకోవచ్చా? అలా కానీ అమ్మా, నీ మాటకి ఎదురు చెప్పంలే. నా తండ్రి, సరిగాని ఇంత మంచివాడివి కదా, ఆ నోటి తురుసు మొరటతనం ఎలా వచ్చాయి నీకు? కాట వేయకపోయినా బుస్సైనా కొట్టాలా, లేకపోతే పావైనా లోకు అయిపోద్ది అని మావ చెప్తుండే. అంతెందుకు? మడిసి కోడిగురు మేకపలావు గొర్రె పులుసు తింటాడు, పెద్ద పులి కూర సింహగురు ఎవడని అడుగుతాడా? ఏ అయ్యే తన నవ్వులు అవతలు పారేస్తాయని భయం. అంతేనమ్మా, నా దురుస్తానం కూడా అంతే, ఎదుటాళ్ళలో ఉన్న సెటని కంట్రోల్ చేయటానికి. అమ్మా, ఇది ఇది నీ కాడు ఉంచు. అమ్మ చేతి ఇష్టమైనా బిడ్డలను సంపదు, అందుకే నీ కాడు దాసి. నేను ఇల్లు వెళ్ళిపోయాక పెద్ద ఆయనకి ఇచ్చే కుర్రాయనకు అనుకుండా దాసమను. కొడక ఏంట్రా నగరాలు పోతున్నా? ఇయ్యాల గుడిసే తెగేసి అడం చేతికి జాగ్రత్త, మూతి మీద గుద్దితే ముక్కులొచ్చి నెత్తురు కారాల. వరలక్ష్మి, గౌరీ ఎక్కడ రండా రండి. ఇచ్చు రూపాయికి సత్తు రూపాయికి పుట్టిన అర్ధ రూపాయి నా కొడక. అంబర్పేటలో శంబుల్ దా వేస్తాసి, మాగాళ్ళు ఏగాని లేరుకునే ఏదవా చెప్పరా? చంపేస్తున్నారే చూడమ్మా గౌరీ, వాడు నన్ను చూస్తే మరీ రెచ్చిపోతాడు కానీ నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి చెప్తున్నా. ఇవాళ గండిపేటలో గద్దలు బట్టే నా కొడక, కాశీలో కాపుసారా కాసే పాపెట్టినాయాల, ఉట్లు బీకి గుప్పెట్లో పెట్టగల జాగ్రత్త, మంతో పెట్టుకుంటే మడ్రైపోగలవు. సంతలం ముంతలు అమ్ముకునే సన్నాసి ఏం చూసుకుంటా నీ పొగరు? చేప నూనెలో ఏప నూనె కలిపే నా ఇయాల, వన్ సీజన్ లో అప్పులు అడిగే నా ఇయాల, లెఫ్ట్ లో ఒకటి కొట్టి రైట్ లో లాగి లాగి తన్నానంటే మూడు చెరువులు నీళ్ళు తాగిన మూర్ఛలకం కబడతా. ఏంటి ఎరవగోల ఎరవ నాటకం, సినిమా పాటల కచేరి ఏంటన్నట్టు? నా ప్రాణానికి ఇదే పాట కచేరిలే. నా మాట కచేరి అప్పుడప్పుడు నేనే వినకపోతే ఈ ఇంటి పాపెట్టు కూడా తిని వంట పట్టి మాతృభాష మర్చిపోతానని భయ్యం. ఏటి ఇది నీ మాతృభాష? సన్నాసి ఎదవగోల ఎదవగోల అని. అమ్మో, అది లేకుంటే ఫేనం మధ్య తోసదు. తోసకపోతే తోడు కొడలతో సరసమాడు. ఇందా రేడియో ఇంటి కూర్చో, టేపులొద్దు. నీ కచేరి కాదు గాని కింద పెద్దోళ్ళంతా అడవి చస్తున్నారు. ఎందుకు? ఎందుకే వాళ్ళ అడలు సావడం? వాళ్ళ అబ్బాయి పాపాలకిష్టుని ఈ గోపాలకిష్టుడు సంపెత్తున్నాడని
ఆడికి మూడుతున్నాయలే రోజులు నీ మీద కొంటికాల మీద వస్తున్నాడు మాఘమాసంలో మల్లెపందిరేసే నాయాలు రోడారంలో సల్ఫేట్ తాగే సన్నాసి ఆయన పట్టుపట్టేద్దామా నా సంగతి నేను చూసుకోగలను తెలుసుకోకుండానే దండం వేశావమ్మా ఒరే ఏం చేశావురా వాణ్ణి కిరాయి రౌడీని పిలిచి కొట్టించాడమ్మా నీ కొడుకుదే తప్పు ఆడు తిరగబడ్డాడు తప్ప అలాగా కృష్ణ తప్పైపోయింది కానుకోలేదు పర్వాలేదమ్మా కావాలని చేసింది కాదుగా గోపాల్ కమ్ముంది అందుకని ఆడి తప్పు కాసి నన్ను సాగు కొట్టింది నాకు మా అమ్మ బతికుంటే ఈ పాటికి ఆడి బుర్ర బద్దలు కొట్టి ప్రాణాలు తీసేసేది అమ్మా నన్ను బయట కంపించడం కోసమని మీ బిడ్డ బతుకు బజార్లో పడేయకండి కడుపు సించుకుంటే కాళ్ళ మీదే పడేనంటారు అదే నన్ను కొట్టడానికి నీ కొడుకు కిరాయి మనుషులు నెట్టాడు కదా వాళ్ళు అడగరా ఆడెవడు ఏం చేశాడు ఎందుకు కొట్టాలా అని ఇప్పుడు వాళ్ళు బయటికి పోయారు కదా మన ఇంటి కదా 10 మంది నోట్లోనూ పడదు అయినా ఇంత చేయటానికి నేను మీకు అంత దోహం ఏం చేశానని అమ్మా ఇందులో కుంకుమ పువ్వు ఉంది బిడ్డను కనుక తల్లి తింటే బిడ్డ సక్కంగా ఉంటుందంట మంచి రంగు వస్తుందంట అమ్మాయికి ఇవ్వండి భయం వేసిందా వేడకల అవును భయమే బతికే పెద్ద పీడకలైపోయింది ఈ కొంపదిలి పోదాం ఏంటే నీ గొడవ చంపేస్తారు మామా ఈ పంగ్లా దొరలో నిన్ను చంపేస్తారు వాళ్ళకి డబ్బు ఉంది మంది మార్పులో ఉంది ఇచ్చిదాను ఏడు చంపగలిగిన వాళ్ళు మనం మన పేటకెళ్ళే చంపుతారే ఆ సత్య దాళకంపలో అయితే కేసుకు రుజువులు ఉంటాయి అయినా నన్ను చంపటం వెళ్ళ తరం కాదే నా పేరు పిట్టవతారం నువ్వు మడిచేవు కాదు బ్రహ్మ రాక్షసుడివి అది కది మనసు సాడు భయపడాలి కానీ మనకు భయం అంటే భయం మన బతుకులోనే లేదు
ఆ పిల్లదాని బతుకు దాన్ని పెట్టిగా నేను రాను. వెళ్ళి పడుకో. టేప్ నాకు పారేసింది గైరమ్మా. మన మాతృభాష వారేపా, మన గొంతు, మన భాష, మన విని ఎన్నేళ్ళయింది, ఎన్నాళ్ళయింది, ఎన్ని నిమిషాలయింది, ఎన్ని సెకండ్స్ అయింది. ఆ సామిరంగా లాగించరా నీ లెక్చరర్, లాగించరా గట్టిగా. ఏం గోల్డెన్ వాయిస్ రాను ఇది. కంఠసాల కంటే బాలు కంటే స్పీడ్ కదరా. 1, 2, 3. నేను శాంతిని మాట్లాడుతున్నాను. నేను శాంతిని కృష్ణ గారు. నేను శాంతిని కృష్ణ గారు. మీరు ఇంటికి వచ్చినప్పుడు పచ్చి రౌడీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తోంది మీరు దేవుడి కన్నా గొప్పవారని. నేను నాకు మిమ్మల్ని ఎలా పిలవాలో అసలు తెలియటం లేదు. కానీ కానీ మీకు జరిగిన అదే నా వాళ్ళు చేస్తున్న అపచారాలకి అపకారాలకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీరు క్షమిస్తారని తెలుసు. ఇది గొప్ప మనసు. మహాపాపిష్టిదాన్ని నన్ను క్షమించి జాలిగా పలకరించి ఓదార్చారు మీరు. మా అన్నని క్షమించడం మీకు లెక్కలేదు కాదు. నా కోసం మీరు పడుతున్న కష్టాలు, భరిస్తున్న అవమానాలు, బాధలు చూస్తుంటే నేను ఈ జన్మలో మీరును తీర్చుకోగలనా అని, ఎలా తీర్చుకోగలను అని భయమేస్తుంది. నేను అన్ని విధాలా నిరుపేదని. మీకు ఇచ్చేందుకు నా దగ్గర సగం సచ్చిన మనసు తప్ప ఇంకేం మిగల్లేదు. నాది అన్నది ఇంకేం లేదు. దేవుడు లాంటి వారు కాబట్టి మీకు తెలియంది లేదు. అయినా నా తృప్తి కోసం మనసు ఊపి చెప్పుకుంటున్నాను. మీ గుండెలో ఊపిరి అనేది ఉండేదాకా, అది నన్ను వదిలిపోయేదాకా మిమ్మల్ని మర్చిపోను, మిమ్మల్నే తలుచుకుంటాను. అయినా నా తృప్తి కోసం మనసు ఊపి చెప్పుకుంటున్నాను. మీ గుండెలో ఊపిరి అనేది ఉండేదాకా, అది నన్ను వదిలిపోయేదాకా మిమ్మల్ని మర్చిపోను, మిమ్మల్నే తలుచుకుంటాను. ఈ గుండెలో ఊపిరి అనేది ఉండేదాకా, అది నన్ను వదిలిపోయేదాకా మిమ్మల్ని మర్చిపోను, మిమ్మల్నే తలుచుకుంటాను. గట్టిగా నీ జనమ పండిందిరా, నీ బతుకు పండిందిరా. గట్టిగా ఊరు గట్టిగా, గట్టిగా సంతోషం. నీలా కాకుండా నన్ను మడిసిగా లెక్కేసి జమేసే మనుషులున్నారని. అవును కాని రాకాసి. ఏం రాకాసుడా? చాలా నుంచి నిన్ను ఒకటి అడగాలని మనసులో ఆశగా ఉంది. నీకు మనసు కూడా ఉందేటి, అడుగు. కోపం రాదు కదా? రాకూడని రకమే అడుగు. మరి మరి నువ్వు ఎప్పుడు పక్క పాపిడి తీస్తావు గాని మట్టి పాపిడి తీవే. ఇదా ఎదవు ప్రశ్న. నా బుర్రా, నా జుట్టు, నా పాపటి, నా ఇట్టం, నీకే మదిన. అంటే ఓ ప్యాన్లా అభిమానులా అడిగాను, మట్టి పాపిడి తీస్తే బాగుంటుందని, తీగ చూడాలని, ఆశగా ఉందని, దాన్ని బట్టి నా సలహాని చెప్పి. నీ బోరి సలహాలు ఎవరికి అక్కర్లేదు. ఒకరికి సలహాలు చెప్పే ముందరా నీ సంగతి నువ్వు సరిగ్గా చూసుకో. నా సంగతికే నేనేం తప్పు చేశానా నువ్వు అంకలెట్టడానికి? కళ్ళెట్టుకు చూసి బుర్రెట్టుకు ఆలోచిస్తే తెలుస్తాది. రైలు ఇంజన్లా గుప్పు గుప్పు మని పీటి పొగదుతున్నా. నీ పాపటి నీ ఇష్టం అయితే నా వీడి ఇంజన్ నా ఇష్టం. మధ్య నీకేం గుబులని? నాకు కాదు, ఆ గదిలో ఉన్న ఎరితలికి. ఉట్టి మడిచి కూడా కాదు, నీ ఏదో పొగంతా ఆ గదిలోకి వెళ్తా ఉంది. ఆ అమ్మ మింగలేక, కక్కలేక, చప్పలేక ఉక్కిరి బిక్కిరై తన్నుకులాడుతా ఉంది. అరే అదేంటిది నిండు కట్టిన అలా నలిపారేసా? మాట అంటాం భయం, మైలున్నారు కోపం. Thank you.
దీర్ఘ ఆయుష్మాన్ భవ. నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు బతుకునాయన. కొట్టి కబుర్లేనా, కొడుకు మొక్కగానే 2000 చేతికిచ్చి హోటల్కెళ్ళి పార్టీ చేసుకో బాబు అనేది అసలైన తల్లి. నోరు మీరా, మన ఇంట్లో ఏం తక్కువైందని నిన్ను హోటల్ పంపాలట? పిలు, మీ ఫ్రెండ్స్ అందరినీ పిలు. నీకేం కావాలో నేనే వండించి వడ్డిస్తాను. ఈ దొంగర కొంపనా గుతి? అవునమ్మా, పైన గాడిద కొడుకు మించాక ఇది ఇంకే రకం కొంపట. పరువున్న వాడెవడన్నా మన గుమ్మం దొక్కుతాడా అని ఆ దరిద్ర కొట్టు ముందు అవన్నో పోతే గాని. ఏ దరిద్ర కొట్రా, నువ్వా నీ బాబా? కృష్ణ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సిస్టర్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రే, ఊరవతల ఉడతలు బట్టి నా యాల, ఒక ఆడపిల్లకి అన్నగా పుట్టడం చాలరా, అన్నగా పెరగాల, పెంచాల, అన్నగా బతకాలరా యాదవ. అమ్మయ్యారు, మీకు 7 నెలలు వచ్చిందంటగా. ఈ సీమంతో అచ్చట్లు ముచ్చట్లు కన్నింటోలు చేయరు కాబట్టి మనమే చెయ్యాలా అని మా మామ అన్నాడమ్మా. మా కాడ మనసులు మట్టి గాజులు తప్ప మాణికలుండవు, అందుకని ఈ వజ్రాల చేతులకి ఈ మట్టి గాజులు మన సహారా ఇస్తున్నా. బంగారం లాంటి పాపని గాని సుఖంగా సంతోషంగా 100 ఏళ్ళు ఉండాలమ్మా మీరు. సిటి తామరపూ చెరువోత సీకటిని సుక్కంత ఎలుగు సుక్కంత ఎలుగేమ సూర్యుడు కావాల చిన్నారి సిరునవ్వు బతుకంత పండాల. బంగారు తల్లి పూనంటే ముళ్ళు పొంచి ఉన్నాయి, మనసున్న మడిసొకడు ఈడనున్నాడు, కీడు రాకుండాను తోడుండగలడు చిన్నారి నవ్వు సిటి తామర పువ్వు. బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు చూడండి. ఏడ్చాడు చావని శనివారైపోతుంది. అక్కడ తల్లికి గుండెలు బరువెక్కిపోయి గిలిగిల్లాడుతుంది, గుక్కడి పాలు ఇవ్వనివ్వండి. గుంచెడు నెత్తురు గుంజుకుంది చాలు, గుక్కడి పాలు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అప్పుడు పోయి ఇస్తాం కదా, అడే వస్తాడు. ఎవరైనా దొరకాలి కదా, అందాక తల్లి బిడ్డ దొరకపోతే పేగ పెట్టి చెత్తగుండ మారేస్తాను. నా కూతురికి లక్షణంగా పెళ్లి చేస్తాను. ఏంటి అబ్బాయి గారు ఏడుతున్నారేంటి? ఆకలిగా ఉంటే యారేటి? అదేటది తల్లిపాలు? ఆవుకి దూడికి మధ్యన పాలేరు సచిన వాళ్ళు అడ్డున్నారు. హలో, అనాథాశ్రమా మేడం, ఇక్కడ మా ఇంటి గుమ్మంలో ఎవరు దిక్కుమాన పిల్లలను కని పారేశారు, ఆ జిడ్డు మాకంటుకుంది. 1000 రూపాయలు చందాస్తాం, మీరు తీసుకెళ్ళి. కదిలితే ఏమకు లేనగొట్టేస్తా, ఇక మళ్ళీ అటకో. అమ్మా, బిడ్డను తీసుకెళ్లి తల్లికి ఇవ్వండి. ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా మా ఇంటి గొడవలో చొరబడి జ్వరబెట్టి చిన్నలుడని బిరుదిచ్చింది నువ్వేగా గురు. నీ పేరు మడిసే అయితే నా పేరు గొడ్డు అని మార్చుకుంటా.
పంతవోయి ఒడిలోని పాపాయి వటపత్రశాయి హాయి 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 ఆపదలుగాయి హాయి 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 పదలు గాయి శిల కల్లె కులికేవు మొలక పాపాయి హాయి 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 ఆ పదలు గాయి గురు గురు వకీలయ్య మన కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడు ఎర్రగున్నాడు వాటు లేదు వీటి లేదు మన కొడుకు పుట్టాడు మనకంటే మన కాదు అదే మన మరదల పిల్లకి నీకోసం కోర్టుకెళ్ళా కొంపకెళ్ళా కబ్బుకెళ్ళా ఏడున్నా ఒకటే లగెత్తుకొచ్చా బొమ్మలు బొడుకులు కొనుక్కెళ్తా ఒక 10 రూపాయలు అసలు సంగతే ఉంటుంది ఏముంది బిడ్డ తండ్రి బిడ్డ గిలకైనా కొనకపోతే అట్ట మన దగ్గర డబ్బులు లేదాయా చిన్నల్లుడు గారికి పెద్దల్లుడు గారు పెట్టుబడి పెట్టాలి మరి 10 రూపాయలు ఏటది 10 అడిగితే 100 ఇచ్చావు స్థలం అందు పెద్ద నోట్ రేటు 10 కాడికి దిగుతారిందా 10 చాలు సారీ ఇవి కూడా ఉంచు అల్లాడికి కావలసిన కొరి పెట్టు నీకబ్బా 10 అడిగితే 300 గోపాల కిట్టూడు నలుపు గోవుళ్ళ పాలు తెలుపు అని గురుజీ నువ్వు వేసే కోట నలుపు అయినా ఆ కోట వెనకాల గుండె చాలా తెలుపు వస్తా పాడు పిల్ల ఆఫీసు దానా ఎంత పని చేస్తావే బంగారు లాంటి కుటుంబాన్ని బజారు పాలు చేస్తావే ఇల్లు మదవెక్కిందే కొడుకు పుడితే బొమ్మలు కొంటానికి ముష్టెత్తుకునే లోపల వేదం తగ్గుకుంటావే నిన్ను అదమ్మా అసలు దాన్ని కాదు ముందు నిన్ను నాన్న కూడా కన్నాలి అది తప్పు చేస్తే నరికి పాతరేయకుండా ఇంకా బతకనిస్తారా వాడికి ఆ బెసాకి చిన్నలుడు పీఠం వేస్తారా మీరే మనుషులు ఆ లోపల వేదాన్ని చూడలేని చెప్పుకోవడానికి మీకైనా సిగ్గులైపోయిందా అసలు మీరేం చేస్తున్నారండి అక్క నువ్వు నన్ను తిట్టు కొట్టు చంపు నా మొగుడు ఒక్క మాట అన్నావు అంటే ఒప్పుకోను నా మొగుడు లోఫర్ అయితే నీ మొగుడు అంతకంటే పెద్ద లోఫర్ శాంతి ఇన్నాళ్ళు నీ నమ్మకన్నా ఎక్కువగా చూసుకున్నాను ఆ పరువు దక్కించుకోవాలంటే తక్షణం బయటకు పో గెట్ అవుట్ ఏం కూర్చోవే అదంతా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఈ తల్లాన్ని బయటకు తీసుకెళ్తావా నేను వెళ్ళగొట్టాలా అబ్బే లేదు శాంతి లేదు వసంత నువ్వు బయటికి రా ఆవేశపడకు మళ్ళీ గుండెపోటు వస్తుంది అది కాదండి వసంత ప్లీజ్ రా ఇది మళ్ళీ కాదు పద ఏంటి అర్జున్ గారు నీళ్ళాడుతున్నావా నీ పనే బాగుందా ఇద్దరు సర్వెంట్స్ లు ఒక ఆడియన్స్ గాడు ఏంటా మోడ చిలకం పసిబిడ్డ నువ్వు లేగా నువ్వు తగిన చెడిపో ఆడంలో ఉండే కదా నీకేం పని ఆయన మగాడు నేను మగాని కథలు చెప్పమాక అమ్మగారు అబ్బాయి గారికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు ఇంకా ఏమీ అనుకోలేదు కృష్ణ ముత్తాలయ్య పెట్టండి తన్నాతి పేరు నువ్వు నార్మేవో అది మా తాత పేరు ముత్తాలయ్య అమ్మగారు అవన్నీ కుదరదు ఎంటి రామారావో ఏ నాగేశ్వరరావో పెట్టాలా ఏం లేదు ముత్తాలయ్య ఏం లేదంటే షూ ఊరుకోవే ఇలా వచ్చి పొగవి మేఘ పొగ నీకా సినబాబుగా మా ఇద్దరికి హాయి 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 ఆ పదలు గాయి శిల కల్లె కులికేవు మొలక పాపాయి హాయి 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 ఆ పదలు గాయి శిల కల్లె కులికేవు మొలక పాపాయి
అక్కరూ లేదురా పన్నీరు లేదు ఉడుకు నీరే చాలు మనకు పదివేలు సామ్రాణి పొగమాటు సంత మామ నీ అగులు సుక్క సొగసు అద్దానికీసు కన్న తల్లికి కంటి పాప వేగాని కడమాళ్ళకే కంటి నలుసువయ్యావు నేలపై పారాడు బాలకిట్టమ్మ నెమలి కన్నేదిరా నాకు సూపమ్మ నేలపై పారాడు బాలకిట్టమ్మ నెమలి కన్నేదిరా నాకు సూపమ్మ చెప్పరా అదే వల్లకాటి దారి ఇంట్లోంచి వెళ్ళగొట్టినా రచ్చ చేస్తాడు ఈ లోకంలోంచే సాగనంపాలి ఎలాగరా మొన్న కొట్టపై దెబ్బలు తిన్నావు కదా అయితే వాడిని ఎదిరించి ఎవ్వరేం చేయలేరు వాడు నమ్మిన వాడి చేతే వాడిని ఖర్చురాయించాలి అంటే అమ్మ అంటే వాడికి దేవత అమ్మ మన మాట వింటే వాడు అమ్మ మాట వింటాడు అలాగా ఇదిగో వరలక్ష్మి ఇలారా అబ్బాయి ఏదో చెప్తున్నాడు పైగను వీడా వీడి మొహానికి ఉపాయాలు కూడానా చూడమ్మా వాడు కిష్టిగాడు శాంతికి పిల్లడు పుట్టగానే ప్లేట్ మార్చేశాడు చూసావు హడావుడి చల్లా మీద హక్కు ఆస్తిలో వాట కూడా అడిగి అసలు కేసులు పెట్టబోతున్నాడు అలాగా అబ్బే వాడు అలాంటి వాడు కాడే మాకంటే బాగా తెలుసా వాడు నీకు నోరు ముసుకుని వినో ఏం లేదమ్మా మేము చిన్న మందిస్తాం వాడికి పెట్టే టిఫిన్లోనూ తిండిలోనూ అది కాస్త కలిపేసి నీ చేత వడ్డిస్తే తినేస్తాడు దట్స్ ఆల్ ఫినిష్ నా చేత కూలి చేయిస్తావా ఆ కిరాయి వెంటనే వెనకేసుకొచ్చి పిల్లవాడిని కొడతావా వాడు చెప్పినట్టు చేయి చేస్తాను ఒకటి కాదంటే మా మీద ఒట్టు నువ్వు ఆ పని చేస్తే సరి లేదా నేను తరం ఆ మందు వెనక చేస్తా నువ్వు నీ చిన్నవాడు ఊడేయండి ఏమండి ఒక మాట మీకు దేవుడి మీద నోముల మీద నమ్మకాలున్నాయా మడుసుల మీద ఎక్కువ నా కోసం ఇవాళ ఒక నోము మీకోసం ప్రాణాలు గుబడతాను చెప్పండి ఇవాళ మీరేం తినొద్దు మంచినీళ్ళు కూడా తాగొద్దు కనీసం మా ఇంట్లో వీలైతే ఇప్పుడెళ్ళి రేపు రండి ఇచ్చి తల్లి ఇద్దరి గురించి మొక్కుకుందాము అలక్కన్ కృష్ణ ఏంటమ్మగారు బయటకెళ్తున్నావా అదే చిన్న పని 10 నిమిషాల్లో పలహారం చేశాను ఆ పని గైరం ఉంది కదమ్మా మీకెందుకు శ్రమ అది కాదు నువ్వు మొన్న అడిగావు పూర్ణ బుర్లు చేశాను రెడీగా ఉన్నాయి అలాగా పెట్టమ్మా తిని వెళ్ళు రెడీగా ఉన్నాయి తీంత స్థలమందు నా పేరున ఆ దేవుడికి అన్ని అలా కొనలు ఆటలును పూర్ణంబూర్లకి రా అన్నాడు ఇవాళ ఉపాసం ఉంటానని నా పిల్లకి మాట రా అన్నాడు పూర్ణంబూర్లు రెడీ చేయించాడు ఏ దేడిగా తింటేనే బాగుంటాయి పలారమా ఉపాసమా పలారమా ఉపాసమా ఏ శాశ్వతం లాగించేద్దాం అరేబ్బా పూర్ణంబూరి వాటి మీద గమగమలాడే ఎన్నగాసిన్ని ఈ జల్మకు సాలు మా చెల్లి పెళ్లి దాకా అడగను ఈలోగా సచ్చినా ఈ తిండే సాలు అమ్మా నీ చేతి పెసాదు ముందుగా నీ సల్లని చేత్తో పెట్టు ఆ తర్వాత నేను పట్టు పట్టేస్తా పెట్టమ్మా అరే ఏంటి చేయగలుగుతోంది అబ్బే ఏదో ఇష్టం కలిపినట్టు ఇష్టం కలిపినా పర్లేదమ్మా నీ తల్లని చేయదగిలితే ఇష్టం కూడా అమృతంగా మారిపోద్ది కృష్ణ వద్దు తినొద్దు నిజంగానే ఇందులో విషం కలిసింది లేదు
నేనే కలిపాను కృష్ణ. ఏంటమ్మా? నన్ను అమ్మాని పిలువకు. నేను రాక్షసిని, కోనికోర్ని. నిన్ను చంపాలని నేనే విషం పెట్టాను. పారిపో. ఏమ్మా, నన్ను చంపటానికి మీకింత శ్రమ ఎందుకు? మొన్న ఈ బుర్ర లాంటి ఇంతకంటే చిన్నయి ఐదు గుళ్ళున్న పిస్తోల్ మీ దగ్గర దాచిపెట్టాను కదమ్మా, మీట నొక్కితే డామున్ చచ్చేవాణిగా. నాయన క్షమించు, ఈ అమ్మని క్షమించు. ఇవాళ మీరేం తినొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దు. కనీసం మా ఇంట్లో ఇది నీకు పుట్టిన బుద్ధి కాదులే. వస్తానమ్మా, సచ్చేలోగా నిజం తెలుసుకుంటాను, ఈలోగా మాత్రం సావను. రామ వెళ్ళిపోదాం, ఒక్క నిమిషం కూడా ఇలా ఉండొద్దు. ఏంది నీ గొడవ? ఇంకా ఏం కావాలా? మొన్న తల పొదలు కొట్టారు, నేను తుపాకీ పేల్చి చంపబోయారు, ఎలక్షన్ పెట్టారు. నీ అమ్మ కడుపు అత్త కడుపు చల్లగుండి ఆ పోలేరమ్మ దయ్యుండి బతికా గాని, రేపు ఇలా కిస్నాయిలు పోసి నిన్ను తగలబెట్టేస్తారు మావా. రాపోదా. నేను ఇప్పుడు రాలేనే, నిన్నటి దాకా ఆ పిల్ల ఉంటుంది, ఇవాళ రెండు ప్యానాలు, వాళ్ళ బతుకులు చక్కబెట్టిగా నేను రాను. మావా, ఈలోగా నువ్వు పోతే పోతాను, కాకపోతే నెగ్గుతాను. నువ్వెళ్ళి నీకు భయం అయితే మావా, నువ్వు రూపరుసి మరిగా ఈ బంగారు సుఖాలు నీకు బాగా వంటబట్టాయి. నువ్వు ఆడ ఈ నాటకు ఆ పిల్లని కాపాడడానికి కాదు, దాన్ని సొంతం చేసుకుని ఈ వైపు గాని వైకుంఠాన్ని ఎదుర్కొందికి. నాకు ఇప్పుడు అర్థమైంది, నీకు తెల్లి తాత గౌడి ఎవరు అక్కర్లేదు. నాకు వదిలి ఎప్పో, ఈ గౌడిని మర్చిపో, అందరిని మర్చిపో. ఊరేగు అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇప్పుడైనా నిజం చెప్పండి. ఆ ఎదవెవడో నాకు తెలిసిపోయింది, కానీ మీ నోటెంట ఆడిపేరేనంది, నేనేం చేయలేను, చెప్పండి. వద్దు, అది మాత్రం అడగొద్దు. నన్ను చంపేయండి, నా రహస్యం నాతోనే సమాధి అయిపోనివ్వండి. ఏం లేదు, మీకోసం కాకపోయినా నా కోసం చెప్పండి అమ్మాయి గారు. ఈ నాటకం మూలంగా నా గౌరవం నా మీద నిందేసిపోయింది, మన ఇద్దరి మీద అందాని మాటలు అని వెళ్ళింది. ఈ మచ్చ ఇలాగే ఉండిపోతే నా చెల్లికి పరువైన వాడెవడు తాలి కట్టడు, చెప్పండి అమ్మాయి గారు. అవును, ఒక దుర్మార్గుణ్ణి కాపాడడం కోసం ఒక మంచివాడు బతుకుని బలయ్యలేనా? సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది గోపాల్, ఆ తాడనుకు. ఈ జైలు పచ్చగాడిని ఇంటికి తీసుకురావడం నాదే తప్పు, ఇంత పని చేస్తారనుకోలేదు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ కన్నా ముందు పోలీసులు పిలిపించి రేస్కల్ని అరెస్ట్ చేయించాలి. శాంతి నిలుదిరి తనతో వచ్చామన్నాడు, చేసేసి ఆస్తిలో వాట అడుగుతామన్నాడు. శాంతి కాదని ఎదిరించింది, కాల్ చేశాడు. పేల్చింది ఆయన కాదు, నుంచి పేల్చారు. మమ్మీ వీడే కలిచాడు, మొన్న నా దగ్గర ఎవరో రాకున్నాడుగా, ఇదిగో ముట్టుకో, వాడి వేలు మీద చిరిగిపోతాయి. దేవుడు సాక్షిగా ఆయన కాదు. మడిసిగా పుట్టి మాటలు నేర్చినందుకు ఒక్క పాలైనా నిజం చెప్పరా? నోరు నీ బతుకు శుద్ధి చేసుకు సావరా, చెప్ప. తక్కువ నిజం చెప్పనా? ఓ కూని నేను చేశానని చెప్పావు, ఇప్పుడు నిజంగా ఇంకో కూని చేయటానికి వెనకాను. కూనీలు ఎన్నైనా ఉరిసే చొక్కపాలేగా, నిజం చెప్పు. నేనే శాంతిని షూట్ చేసింది నేనే. నువ్వేం చేశావో నలుగురికి తెలిసేలా చెప్పు.
ना भार्य पुरुडिपोयि आस्पत्रिलो उन्नंतकालं शांति मा इंटिकोच्चि नाकु मा पापकि अन्नं पेट्टि वेळ्ळेदि ఒకనాడు బాత్రూంలో ఆమె కరెంట్ షాక్ తిని తెలివి తప్పి పడిపోయింది ఆ సమయంలో నేను చేయరాని కోరం చేశాను శాంతి బతుకు నాశనం చేశాను నేను దేవుణ్ణి తిట్టాను హీరోని నిందేశాను మావ నన్ను తిట్టు కొట్టుగానే ఆశపడమాక నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమనక దేవుళ్ళకి కోపాలు రావు గౌరీ వస్తే వాళ్ళు దేవుళ్ళే కారు ఆయన నాటకం ఆడడానికైనా నా భర్తగా నిలబడ్డావు నా అదృష్టం బతుకంతా నీకు తోడుగా ఉండటం నీ పుణ్యం నాదే ఒక్కటే కోరిక చివరి కోరిక నాకు తెలుసమ్మా గారు ఈ బాబు గురించే మా బిడ్డగా మేమే పెంచుకుంటాం అమ్మా నాన్నతో చెప్పు నేను పాపం చేయలేదు తెలిసి చేయలేదు అమ్మా శాంతి 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 ఈ గుండెలో ఊపిరి అనేది ఉండేదాకా అది నన్ను వదిలిపోయేదాకా మిమ్మల్ని మర్చిపోను మిమ్మల్నే తలుచుకుంటాను జగన్నాథం గారు ఈ జైలు కట్టేకి వచ్చిన పని అయిపోయింది ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోతున్నాడు కావాలంటే సోదా చేసుకోండి దొంగ సొమ్ము ఒక్కటే ఉంది మీ ఇంటి మచ్చ నీకు ఇబ్బంది అయిన అమ్మాయి ఇన్నాళ్ళు ఈ ఇంటి దొంగల కోసం నోరు మూసుకుంది ఇవాళ కన్ను మూసింది ఆ మడిసిని మీరు మట్టిలో కప్పేయండి ఆ తల్లి ఆరోపణను నేను నా గుండెల్లో దాచుకుంటాను వీళ్ళిద్దరి కథకి నాయకుడు ఇంటల్లుడు గారిని కప్పెట్టుకుంటారు కప్పెక్కి సాటిని పేసుకుంటారో మీట్ కొప్పింటి జెండా జామ ఎగరేసుకోండి పోలీసులకు ఫోన్ చేయి మా ఇంటలుడే ఈ కూని చేశాడని ఇంకోసారి చావడానికి ఈ జీవత్యం సిద్ధంగా ఉంది అమ్మా